సోదర నేవిల్ ధన్యవాదాలు మీకు ఆశీర్వాదములు స్నేహితులారా ఉదయవేళ శుభములు ఈ ఉదయం ఇక్కడ ఉండుట అది శ్రేష్టమైన విషయం నేను ఇది చేస్తాననుకుంటాను నేను సోదర నేవిల్ యొక్క సమయాన్ని నేను అమర్యాదగా తీసుకున్న వాడిని అవుతాను వెనకల కూర్చుని ఉండి అతని పాఠమును కూడా కలిపి తీసుకుని నేను లోపలికి వచ్చాను అతని పాఠమును మడత పెట్టడానికి ప్రారంభించి సరే అని నాతో చెప్పాడు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినది నాకు జ్ఞప్తి వచ్చినది ఇక్కడే ఒక రంగు చేతి సహోదరుడు ఉన్నాడు పేరు సహోదరు స్మిత్ మరియు సహోదరి స్మిత్ వారు నకంతో మంచి మిత్రులు రాత్రిపూట నేను భవనంలో నడుస్తున్నప్పుడు అలవాటుగా ఆ వృద్ధుడైన అతడు అతనికి తెల్లటి మిస్సాలున్నవి మీలో ఎవరికైనా అతడు జ్ఞాపకమున్నాడు లేదో తెలియదు వేదికపైనే అతడు ఉంటాడు మీకు తెలుసా వారిలో అందరూ పరలోకానికి అది రాజమార్గము అని వారిలో అందరం పాడుచుండిరి సౌదర్ స్మిత్ ఇలాగ కూర్చుని ఉన్నాడు తెలుసా నేను వెనక తలుపు వద్ద నడుస్తూ ఉన్నాను అక్కడ ఒక చిన్న బాలిక ఉన్నది ఓ విధంగా నల్లగా ఉన్నది మూలన ఒక ప్రక్కలో కూర్చుని అలా ఉండేది ఆయన హెచ్చించుడి అను పాట మీకు తెలుసా అని అలాగ చెప్తూ ఆమె చప్పట్లు కొట్టుటకు ఆరంభించినది దానికి వారు తమ సొంత రాగం పెట్టారు తర్వాత ఇంకో మూలలో బహుశా ఇంకొకరు కాబోలు తిరిగి లోపలికి వచ్చి ఆయన హెచ్చించుడు అని చెప్పాడు సరే నేను తలుపు ఎద్దుకు వచ్చినప్పుడు అదే వారు పాడారు ఆ గుంపు ప్రజలు వారిని నేను ప్రేమిస్తాను కాబట్టి వృద్ధులైన సహోదరుడు స్మిత్ వెనకాల కూర్చుని ఉన్నాడు కొద్దిగా మీకు తెలుసా అతడు ఒక నెమ్మదిశ్రైన వ్యక్తి అతనంటాడు లోపలికి రండి పెద్దగారు మీ టోపీ పెట్టుకోండి మీరు కాదు మీ టోపీ పెట్టుకోండి చూశారా లోపలికి రండి పెద్దగారు మీ టోపీ ఉంచుకోండి అతను ఇక్కడ లేచి అదే అతను ఏ విధంగా ఆరంభించాలి నేను చెప్పగలను అందుకొరకే నేను లోపలి ఉన్నాను చూశారా సరే అని అతడు చెప్పగలడు చిన్నపిల్లలారా మీకు తెలుసా అని అతడు అన్నాడు నేను ఏ పని లేని వాణిగా ఇక్కడ కూర్చున్నాను ప్రభువా చెప్పుడుకు నీవు నాకేమి ఇవ్వబోతున్నావు అని అతడు అన్నాడు ఆయన తన తలను అలాగే ఊపుతూ నా వైపు తల ఊపుతున్నాడు నీవు చెప్పుడుకు నేనేది నీకివ్వటములేదు అని అన్నాడు చెప్పాడు పెద్ద అయిన బ్రహ్మ వెనుక నడుచుకుంటుట నేను చూశాను వెనక్కి నడుచు ఉండుట నేను చూశాను ప్రభువా నేను జ్ఞాపకం చేసుకుంటానికి మొదలు పెట్టాను సరే దాని కొరకై నేను అందులోనే ఉన్నాను సహోదరుడు జార్జ్ రైట్ సహోదరుడా ఇలాగున్నారా మీరు మీకు శుభములు సహోదర రైట్ ఖచ్చితం అది సరైనదేనా అతను చెప్పాడు సహోదరి ఎలిజ్ పెచ్ హెరీ ఎక్కడ అక్కడ వెనక ఉన్నాడు సహోదరి ఎలిజ్ ఎక్కడున్నావు చాలా కాలం నుండి నేను అతను చూడలేదు ఓహో ఇక్కడ నిజమైన కూటము ఒకటి ఉండవలసి ఉన్నది ఎలిజ్ పెరీ జార్జ్ స్మిత్ పాతకాల వారు కొందరు తలుపులను గాలులు విచ్చు నీకు అగుపించుచుండగని వాటి వాటి స్థలాల్లో మనం ఉంచే వరకు ఇక్కడే వారు ఉండి ఉండేటవారు అమ్మ సహోదరి రైట్ నీతో ఉన్నదా సహోదరి రైట్ లోపల ఉన్నదా ఆమె కూడా వెనకనే ఉన్నది అవునండి సహోదరి పెరీ సహోదరి పెరీ నీవు బాగున్నావా బాగున్నావు ఇప్పుడు వారందరినీ నేను చూస్తున్నాను సరే అదెంతో మంచిది లోపల ఉండటం మంచిది ఈ స్థలాల్లో కూర్చుని ఉండట చూడటం మంచిది కలిసి ఉండటం మంచిది తిరిగి వస్తూ హృదయములో భారం కలిగింది ఎంతో కఠినంగా నేనది ప్రణాళిక చేశాను మీకందరికి తెలిసినట్లుగా నేనిప్పుడే ఆఫ్రికా నుండి తిరిగి వచ్చాను నేనక్కడ చేరినప్పటికీ పరిమితి గల వీసా నాకున్నది నన్ను లోపలికి అనుమతించరు నేను బోధించుటకు అనుమతి లేదు ఎందుకనగా అది అనేక మందిని కలిపి కూర్పు చేసినది ఏ సమయంలో ఒక గలబా గందరగోళం కలుగుతుందని వారు ముందుగా ఊహించారు మరియు నేను బోధ చేయుటకు వారు అనుమతించలేదు ఎందుచేతనంటే ఆ యొక్క గుంపు సమూహము అనేక మందై ఉన్నారు నేను చేయగలిగిన ఒకే ఒక మార్గమేదనగా ప్రభుత్వంలో నుండి ప్రభుత్వం చేత ప్రాతినిధ్యం వహించిన ఒక సంస్థాపకముతో కలయవలసినది అది నన్నక్కడికి ఆహ్వానించినప్పుడు ఆ తరువాత యథాతథంగా భద్రత కోసమే ప్రభుత్వము పౌర సేనను పంపుతుంది గమనిస్తున్నారా వారు కేవలం ఒక గందరగోళము రగులుకుంటుంది దానికై అది ఉంటుంది అది సంసిద్ధంగా ఉన్నది చూశారా ప్రభుత్వ సంబంధమైన మనుషులు అన్నారు గతించిన కాలంలో అతడు ఇక్కడ ఉన్నాడు అతనికి మిలియన్లో నాలుగు వంతు వచ్చారు అతడు చెప్పాడు అది తర్వాత చూడండి అటువంటి దాని కొరకే కమ్యూనిస్టులు ఎదురు చూస్తున్నది ఒక అల్లరి చేటు కొరకు కాబట్టి నేను బోధ చేయలేకపోయాను అక్కడ నిలబడి ఉన్న ఆ ప్రజలు వారి చేతులూపుతూ ఏడుస్తూ మా అమ్మను జ్ఞాపకముచ్చుకో చనిపోయినా నా సహోదరిని జ్ఞాపకముచ్చుకో అక్కడ ఆ అడ్డగడియ వెనుక మీకు తెలుసా అడ్డ కడ్డీలు తీగలు అవి మీకెంతో అసహ్యతను పుట్టిస్తుంది మరి నేను ఇంటికి తిరిగి వచ్చాను అరే అక్కడ వెనుకున్న నా కుమారుడు జోసుఫులకు తన చదువులో నేను ఆశాభంగం కలిగించదనేమో అని అనుకున్నాను అతడు జయం పొందాడు అయితే దానిని అతను తీసుకోవలసి ఉన్నది తగినంత మంచిగా చదవలేదు కనుక నేను అనుకున్నాను కొద్ది కాలం ఇంటిలోనే ఉందామని అనుకున్నాను నేను అన్నాను
మనం ఇంటిలోనే ఉన్నట్లయితే పిల్లల యొక్క సెలవులు పాడు చేసే వరం అవుతాం అని అన్నాను. కాబట్టి దాన్ని మేము వాయిదా వేసుకున్నాము. ఆగస్టులోని మరొక భాగానికి అతను తీసుకుని వెళ్లాము. రెండు మూడు వారములకు తిరిగి వచ్చాము. మేమక్కడ తిరిగి ఉండినప్పుడు అని అనుకుంటాను, నేనది తీసుకుని కూటమి ఏర్పాటు చేస్తాను అని నేను చెప్పాను. అక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క సభామందిరాన్ని మేము తీసుకుని 28 నుండి 1 వరకు పాఠశాల సభామందిరంలో మేము కూటము జరిగిస్తాము. ఆ యొక్క ఆఖరి 7 పాత్రలు కృంబలింపులు గుర్చిన అంశాన్ని గుర్చి నేను బోధించుటకు ఆశపడుతున్నాను. కాబట్టి మేము ముందుగా పిలువబడ్డాము మరియు మేము కొద్దిగా నిరుత్సాహపడ్డాము. ఇక ఈ పాఠశాలను మనము తీసుకుంటానికి వారు అనుమతించరు. చాలా మంది గుంపులవుతారు. ఇక ఎక్కడ అవి మనకు ఉండవు. కాబట్టి నేను తీర్మానించుకున్నాను, నేనక్కడ ఉన్నప్పుడు ప్రజలందరినీ మనం ఉంచలేము. అది ఎన్నడూ ప్రకటన చేయబడలేదు. కనుక ప్రజలందరినీ మనం పెట్టినట్లయితే, ఇక్కడ మందిరంలో వారిని పెట్టడానికి ప్రయత్నించినట్లయితే మనం అది చేయలేం. చూశారా, ఇక్కడ 5 రోజులు అది గంభీరమైనది అవుతుంది. కనుక అక్కడే కూర్చుని ఉండి సహోదరు నెవిల్ మరియు సహోదరు ఒడ్లతో అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతూ ఇది చేయాలని తీర్మానించుకున్నాము. మేము చేయకపోయినట్లయితే దానికి బదులు అవి మనకు 5 కుటాలవుతాయి. అది 28, 29, 30, 31 మరియు 1. సరే, మనకు అలా జరిగినట్లయితే నేను అనుకుంటాను రాబోతున్న ఆదివారం ఆరంభిస్తే మనకు 2 కుటాలవుతాయి. ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి అంటే 18, తరువాత 25 ఆదివారం ఉదయము, ఆదివారం రాత్రి అవి 4 కూటములు. ఆ తర్వాత ఆగస్టు 1 మనకు ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి అది మనకు 6 కూటాలను కలిగిస్తుంది. అలాగైతే ప్రజల లోపలికి రావడానికి మరింత ఎరుకులు కలిగివ్వదు. నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి తొక్కిసలాడల కంటే అది మంచిదని మీరు అనుకోవట్లేదా? కేవలం వారికి 2 కుడికలు మాత్రమే, దాంతో మనము ఒచ్చుకుందాం. అయితే ప్రతి ఒక్కరిని ఒక విధంగా లాగినట్లవుతుంది. నేరుగా 5 రాత్రులు, అది చేయుట కఠినతరమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండగానే ఇక్కడ ఉన్న పెద్దలతో ధర్మకర్తలతో నేను కలవాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క చోట జరుగుతుంది. సువార్తకు ఎలాంటి స్థానముండవలను అలాంటి స్థానము సువార్తకు లేనటువంటి కడవర దినాల్లో మనము జీవించుచున్నాము. దానికి ఉండవలసిన హక్కులు దానికి లేవు. అదంతా కూడా సమాఖ్య వలె రాజకీయాల్లోకి మొదలగు వాటిలోనికి కట్టువేసుకుని పోయినవి. కడవరకు వచ్చు స్థితి అది. ఎందుకనగా మనం ఎరిగినట్లుగా మృగం యొక్క ముద్ర అటువంటి ఏకీకరణ వలన వచ్చును. కాబట్టి ఎందుకనగా అది యొక్క వెలివేట్ అవుతుంది. మృగము యొక్క ముద్ర లేకుండా ఎవరి కూడా అమ్ముట కొనుట జరగదు. ఇప్పుడు పెద్దల వలన నేను తెలుసుకుని కూర్చున్నాను. నేలా నడిపించబడినట్లుగా భావిస్తున్నాను. నాకు ఇప్పుడున్న దానికంటే నా జీవితమంతట్లో కూడా దేవుని కొరికి నా హృదయంలో అలాంటి ఆకలి ఎప్పుడూ లేదు. అవును, ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం వల్లే, నా యొక్క స్వంత గుడారము ఇతర వస్తువుల వల్లే నేను తెచ్చుకుంటాను. కాలము సమీపమని నేను నమ్ముతున్నాను. గుడారమును ఎందుకు తీసుకోలేకున్నామో నేనిక్కడ ఉండగానే నేను చూడాలని ఆశపడుతున్నాను. మరి ఆ తర్వాత ఇక్కడ జఫర్సన్ ఎలాగొచ్చిదిమో అలాగ వెళ్లిన తర్వాత 1 లేక 2 రోజులకు బదులుగా లేక 3-4 రోజులకు బదులు మేమక్కడికి వెళ్లిపోయి ఈ గుడారం వేసి 2-3 వారాలు ఏర్పాటు చేస్తాం. గమనిస్తున్నారా, ఎవ్వరూ అందును గుర్చి ఏమి చెప్పరు. మనము బాల్ పార్క్ తగినంతైనా తీసుకుందాం. లేదా వారిది మనకు ఇవ్వకపోయినట్లయితే ఇక్కడ ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, మనం పొలాన్నే తీసుకుంటాము. మనము పొలము అద్దెకు తీసుకుందాము, అక్కడ వేద్దాం. మనం అక్కడ చేయవలసిన ఒకటి ఏదంటే మన ప్రహారాలను లేక బయట నివాసాలకు మనం ఏర్పాటు చేసుకుంటాం. మన యొక్క అనుకూల పరిస్థితుల కొరకై అది సులభంగా జరిగిపోతుంది. ఆ విధముగా మన కుటుంబంలో మనము ప్రారంభించుకుందాము. ఎందుకనగా ప్రభు యొద్దు నుండి వచ్చిన దర్శనం ప్రకారంగా అది ఉంటుంది. అది అలాగే జరగవలసి ఉంటుంది. నిన్న లోపలికి వచ్చు ఇది అది చూస్తున్నాను. చూసారా, వీధులు వెళ్తుండగా నా యొక్క మంచి స్నేహితుడు అక్కడికి వెళ్తున్నాడు. హలో బిల్లీ అని అన్నాడు. నేను అతని వైపు చూశాను. తెల్లని వెంట్రుకలు, పెద్ద పొట్ట, అలాగున్నాడు. అతను నాంత వయస్కుడు. నేను చిన్నవాడిగా ఉండినప్పుడు కలిసి పరుగులు తీశాం మేము. అందమైన వాడు. అది నన్ను కొద్దిగా వింత భావన కలిగించినట్లుగా అకుపించింది. నా చిన్న కుమారుడు జోసెఫ్ అడిగాడు, నానా ఎందుకు నీ విచారంగా ఉన్నావు అని. జోసెఫ్, నేనది నీకు వివరించలేను. చూడు, నేనది నీకు చెప్పలేను అని చెప్పాను. అక్కడ వెనుక కూర్చుని ఉన్న ఎలిజ్ పెరీ, శ్రీమతి పెరీ వైపు చూస్తున్నాను. మా ద్వారం వెనుకున్నప్పుడు వారు కొద్దిగా నల్ల తల్ల కలవారిగా ఉన్నారు. మాకొక చిన్న నావా వాహు ఉండినప్పుడు అక్కడ నదిలో రాత్రిపూట చేపలు పట్టుచుంటిమి.
నిరసన వెంట్రుకలతో ఉన్నట్లుగా అగుపిస్తున్నారు. చూసారా, అది ఒకటి మనకు తెలియచేస్తుంది, నీకు ఇక సమయం లేదు అని ఇలగొట్టినట్లుగా నాకుంది. చూస్తున్నారా, కాబట్టి నా జీవితంలో ప్రతి దినము ఆయన కొరకే నేను లెక్కిస్తాను. నేనేది విచ్చిపెట్టినను, నాకు ఎటువంటి సమయం ఉన్నదు, అది ఒక దాని కొరకు ఒక చోట దాన్ని నేను వినియోగిస్తాను. అది వీధిలో ఒక మూలన ఒక చోట దేవుని యొక్క ఘనతా ప్రభావాలకై నిలబట్టుకైనా సరే. అందుకై ఆ ఉద్దేశం కొరకై నేను ఇక్కడ ఉన్నాను. నాకు ఇక్కడే ఇండియానాలో గ్రీన్స్ మిల్ వద్ద ఒక చిన్న రహస్య స్థలం ఉన్నది. అది నగరము కాదు, అది ఒక అడవి. కొంతమంది దాన్ని స్వాధీనపరచుకున్నారు, అందులో నీవు అడుగు పెట్టుటకు వారు అనుమతించరు. అయితే అక్కడ నాకు ఒక గుహ ఉన్నది, నేను అందులోకి వెళితే అతను నన్ను చూడలేడు. రాత్రిపూట అందులోకి నేను వెళ్తాను. నేనిప్పుడు లోపలికి వెళ్తానో ఎప్పుడు బయటికి వస్తానో అతనికి తెలియదు. గుహ ఎక్కడుందో అతనికి తెలియదు. అతను ఎక్కడ ఉన్నాడో అదేమైనప్పటికీ అందులోకి వెళ్లలేడు. అది అవసరమని భావిస్తే కొంతసేపు లోపలికి వెళ్లి ప్రభుతో మాట్లాడుకుంటాను. భార్య ఆమె తిరిగి రావాలని, సందర్శించాలని ఆమె ఆశపడినది. రెబకా, షారా వారి యొక్క స్నేహితులతో కూడా రావాలని. ప్రభుచితమైతే తిరిగి మేము 3 వారాల కొరక ఇక్కడుంటాము. నేననుకుంటాను, ప్రజలందరినీ ఇరుకుగా చేయటం కంటే మందిరంలో వారి కొరకు ఇక్కడ కూటం ఉండేవి. ఇది మనకు సంబంధించినది, ప్రభుకు సంబంధించినది. అది మనకివ్వబడింది. అది సప్రమాణమైన ఉష్ణోగ్రతలో ఉన్నది. ఆదివారం ఉదయం కూటానికి, ఆదివారం రాత్రి కూటానికి, జరిగించుకుంటానికి ప్రజలు వారి యొక్క స్థలాలకు తిరిగి వెళ్లిపోయి రాబోతున్న వారములకై అది ఎదురు చూచినట్లుగా ఉంటుంది. ఆ యొక్క ఆఖరి పాత్రలు కృంభనింపులు గుర్చి ఎంతవరకు నేను అధికారికంగా న్యాయం చేకూర్చగలనో లేదో అది నేననుకుంటున్నాను. ఎందుకనగా అందులో అదెంతో గొప్ప వర్తమానము. అయితే నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థిస్తాను. నా వర్తమానాలన్నీ కూడా సంఘములకు అవి నాకు ఇవ్వబడినది. వారమంతా ఇక్కడ అడవిలోకి ఒక చోట నేను వెళ్లిపోయి చదువుతాను. తిరిగి ఆదివారం తిరిగి వచ్చి ఈ విధంగా ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి పరిచర్య జరిగిస్తాను. మన యొక్క ఎంతో దయగల కాపరి సహోదరు నెవిల్, అది తనకు అంగీకృతమైతే అది అడుగుతాను. అది అతని యొక్క అన్ని పరిచర్యలు తీసుకున్నట్లుంటుంది. అయితే అట్టిదానికి అతను ఎంతో ఆనందంగా అర్పించుకున్నవాడవుతాడు. సహోదరి క్యాప్స్ కూడా తిరిగే జ్వరం పట్టుకుందని అనుకుంటున్నాను. అతడు వెళ్లిపోయాడని గ్రహిస్తున్నాను. మరియు సహోదరు హోమ్స్ కూడా అది ఆక్రమించడానికి అట్టి స్థానానికి సహోదరు మ్యాన్ ను ప్రభు ఉంచాడు. మీకు తెలుసా, దేవుడు ఏ విధముగా కార్యాలు చేయను అది ఆశ్చర్యం కాదు. సరిగ్గా ప్రతిదీ ఆయన ఎల్లప్పుడూ సమయంలో ఉంచుతాడు. నేను పైకి రాగా ఒకరు బోధించడం నేను విన్నాను. అది కాదు సహోదర క్యాప్స్, అతడు ట్యూషన్కి వస్తాడు. అది అతని తటాలున భూకరించినట్లుగా చేసినట్లుగా ఉంటుందని నేను అనుకుంటాను. అది సుమారు 110 డిగ్రీలు. దాంతో అతనికి అవసరం లేదు. కాబట్టి అతడు మరియు సహోదరు హూమ్స్ వెళ్లిపోయారు. ఫీనిక్స్ కు వారు వెళ్లారు. అక్కడ అది 115 నుండి 116 వరకు అక్కడ ఉంటుంది. అది ఇంకా ఘోరం. కాబట్టి తర్వాత టెక్సాస్ కు వెళ్లిపోయి స్థలాన్ని వెతుక్కున్నారు. అయితే సంవత్సరంలోని ఈ కాలంలో నీకు ఏ ఆరిజోనా అవసరం లేదని నేను చెప్తున్నాను. గతించిన రోజు 140, గడిచిన శుక్రవారం పార్కర్ లో 140 డిగ్రీలు. ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన సహోదరుడు క్రిగ్స్ అక్కడ వాడే. నీవు గ్రుడ్ను పగలగొడతావు, అది నేలను తాకక ముందే అది వేగుతుంది. నీవు ఉమ్మి తేమ ఎండిపోతుంది. ఎటువంటి చెమ్మ మొదలుగంది అక్కడ ఉండదు. అది నిజంగా సంవత్సరంలోని ఈ కాలంలో బంట ఉండుచున్న పొయ్యి వలే ఉంటుంది. అయితే నవంబర్ నుండి డిసెంబర్, జనవరి అద్భుతం. అయితే మార్చ్, ఏప్రిల్ కు వచ్చినప్పటికీ ఊపిరి పీల్చుటకు నీవు ఆయాసపడకుండా ఉండాలంటే నీవు దూరంగా ఉండటం మంచిది. కనుక సహోదరు క్యాప్స్ మరియు మిగతా వారు వచ్చుట ఆ సమయంలో తటస్థించినది. వాణ్ణి పంపివేద్దామని నేను అనుకున్నాను. బహుశా ప్రభు ఒక కారణం కొరకు అది చేసి ఉంటాడు. నేను దీన్ని నమ్ముతున్నాను. నీతిమంతుని అడుగు జాడలు ఆయన నియమించును, కొన్నిసార్లు అవి కఠినంగా అగుపించును. గడిచిన దినము ఆఫ్రికాకు ఈ యొక్క ప్రయాణం వలె అది ఉండును. దేవునికి చిత్త ప్రకారంగానే నేను చేస్తున్నాను నిజంగా నేను అనుకున్నాను. ఎందుకంటే 1 సంవత్సరం క్రితము వరుసగా కొన్ని కూటాలు జరిగిస్తూ నేను దక్షిణాదిన ఉన్నాను. నేను అనుకున్నాను, ఆ యొక్క సమస్తల నుండి వస్తూ వారన్నారు, క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి ద్వారా నీవు రా, కానీ మేమిక ఏమి చేయలేము అని అన్నారు. సరే, ఆ మనుషులు నేరుగా అందులోకి నెట్టుటకు నేను ఇష్టపడను. చూస్తున్నారా, తగాద పెట్టుట, ఒకరి ఎడల ఒకరు మంచిగా ఉండటకు నేను ఆశపడతాను. కాబట్టి నేను చెప్పాను, సరే వారికి ఉత్తరం రాయుట. నేను చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి, ఆఫ్రికాకు వచ్చటకు నాకు సంవత్సరాల తరబడి ప్రయత్నం చేశాను. తిరిగి ఆఫ్రికాలో నా పరిచర్య ముగించబడలేదని నేను భావిస్తున్నాను. ఇక్కడే
నేరుగా ఇక్కడే సంయుక్త రాష్ట్రాలలో 600-700 నగరాలు నన్ను పిలుచుచు నాకుండగా ఆఫ్రికాను నేను ఎందుకు వెళ్ళాలి, ఆఫ్రికాకు నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది, కెనడాను మెక్సికోను లేక ఆ యొక్క స్థలాలలో ఏదైనా విడిచిపెట్టకుండా నేనెక్కడకు ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది? అయితే నా హృదయంలో ఒకటి ఉన్నది, అది నన్ను ఆఫ్రికాకు లాగుతుంది. అక్కడ ఆ ప్రజలు నేను ప్రేమించు వారియల్లా ఒకటి ఉన్నది. కేవలం రంగు జాతి ప్రజల యొద్దకే నేను వెళ్లాలనుకుంటున్నాను. వారిలో చాలా మందిలో ఒకటి ఉంది, వారి నాయకులు నేను అది చేయాలని వారు అనుకోరు. నా యొక్క రంగు జాతి స్నేహితుల ఎదురుకు నేను వెళ్లాలనుకుంటున్నాను. అక్కడికి దేవుడు నన్ను పిలిచినది. ఇప్పుడు వారు అక్కడలో ఉన్నారు. వారిలో అనేక మంది ఆ తెల్లవారు వైద్యులు తదితరమైన వారు ఉండగలరు. అయితే అక్కడ ఆ పల్లెవాసులైన వారు సగం శుష్కించిపోయి ఉన్నారు. దాన్ని స్వీకరించువారు వారు ఎలా ఉన్నట్లు నేను భావించాను, వారు అవలాగున్నట్లు భావించాను. అది వారేమై ఉన్నారు అన్నను గుచ్చి ఒకటి ఉన్నది. ఒక స్థానానికి నీ వచ్చినప్పటికీ నీకే అంతా తెలిసిన తెలివైన వాణిగా నీవుంటావు. అలాంటప్పుడు దేవుడు నీకు ఏది చేయడు. అయితే నీవు విని నేర్చుకోవడానికి ఇష్టపడే స్థితికి నీ వచ్చినట్లయితే అలాంటప్పుడు అది దేవుని సమయం అవుతుంది. నీ లోపలికి వచ్చి నీతో మాట్లాడు సమయం అవుతుంది. కాబట్టి నేను వారికి ఉత్తరం రాసి వారికి చెప్పాను, జ్ఞాపకం ఉంచుకో, న్యాయ తీర్పు దినమున పొగలో నుండి బయటికి వచ్చిన ఆ ఎముకలు ఎముకల చేతులు మేము తీర్పు తీర్చునుగాక, వారి యొక్క రక్తం మీపైన ఉండును కాక, ఎందుకనగా తిరిగి వచ్చుడుకై నేను 10 సంవత్సరాల ప్రయత్నం చేశాను అని అన్నాను. తరువాత నేను ఉత్తరం తపాలలో వేసి తిరిగి వచ్చాను. ఒకటి నాతో చెప్పినది, చూడు సిడ్నీ జాక్సన్ ఒక వేట యాత్ర తీసుకో, పసుపు మెడ జూలు సింహం సోహర్ బ్రహాం సేవా కార్యక్రమములు డర్బన్ పెద్ద కూటము. అతడు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ అతడు మీతో మాట్లాడాడు. యేసుక్రీస్తు నామములోని ఈ బాప్తిస్తానికి అతడు గట్టి వ్యతిరేకి, మరియు అతని యొక్క భార్య అతని కంటే ఇంకా వ్యతిరేకి. ఆమె వెళ్లిపోయింది. నేను మీతో చెప్తున్నాను, భక్తిగల ప్రజలను నేనెన్నడూ చూడలేదు. అక్కడ వారికి 150 మంది దైవ సేవకులు ఉన్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న వారు దేశాన్ని కాల్చివేస్తున్నారు. ఆఫ్రికాలో ప్రతి ఒక్క చోట వర్తమానం ఊర్చివేస్తుంది. విమానాలు నడుపువారు గొప్పవారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళుటకు ప్రయత్నించినప్పటికీ నేను మీకు చెప్తున్నాను, అక్కడ చేరుటకు నేనెన్నడూ పడనంత ఇబ్బంది పడ్డాను. అయితే చివరి క్షణాల్లో వెళ్ళుటకు చివరి నిమిషంలో నా యొక్క వీసాకు అడ్డంగా ఏలాంటి మత సంబంధమైన కూటములు జరుగుటకు ఆశపడవద్దు, వేటలుడికే రావలను అని వ్రాయబడింది. సరే తర్వాత అది ఘోరమైన విషయం. అయితే నేనన్నాను, దయ్యము చేయడానికి నేను లెక్క చేయను. సోహర్ జాక్సన్ పసుపు జూలు సింహం గుర్చి ఇది అది లేక మరుగుదాని గుర్చి చెప్పిన దానికి నేను రసీదు ఇవ్వలేను, దానికి నేను పూచిపడను. అయితే సిడ్నీ జాక్సన్ ను చూడు వేటకు వెళ్ళు అన్న దేవుడు చెప్పిన దానికి నేను జవాబు చెప్తాను, నేను వెళ్ళుచున్నాను అని నేను చెప్పాను. ఘనమైన యాత్రలో ఒకటి అది, నాకు సమస్య ఏదో నేను తెలుసుకున్నాను. సుమారు అక్టోబర్ లో ప్రభుచితమైనట్లయితే నేను తిరిగి ఆఫ్రికాకు వెళ్లి నిండు సహకారంతో కూటము తదితరమైనది ఏర్పాటు చేస్తాను. అవును, దాని యొక్క అథమ భాగానికి వెళ్లి అదెక్కడ ఉన్నదో దానికి కారణమేటో తెలుసుకుంటాను. ఇక్కడ వ్రాత వలన ఇది ఒకరు ఇది చెప్పవలసి ఉంటుంది. ఒకటి చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ అది ఉంటుంది, చేయవలసిన మంచి విషయం నీకై నీవే వెళ్లి తెలుసుకుంటా. ఎక్కడ సమస్య ఉందో దానికి గల కారణమేదో నాకు తెలియదు. కారణమేదనగా అనేక మంది కలిసి ఏకమైపోయారు, దాని నేను పొందుకోవటానికి ప్రభుత్వం అంగీకరించలేదు. మేము లోపలి కూర్చుటకు తెచ్చువారు అది క్రిస్టియన్ బిజినెస్ వారు కాని లేక మరెవరైనా సంస్థ గారు గాని అయినట్లయితే అలాంటప్పుడు ప్రభుత్వము సహజంగా ఎందుకనగా సంస్థయే ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహించినది. ప్రభుత్వం మిలిటరీ భద్రతను పంపును. ఒక్క సంస్థలో నుండి 25 మంది ఉన్నట్లయితే మరొక దాని నుండి 25 అయితే అయినా వారు వారిక దానిని తీసుకోరు. ఈ సంస్థ యొక్క ప్రాముఖ్య వ్యక్తి అతను కావలసి ఉంటుంది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ అన్ని సంఘాలకు ప్రాతినిధ్యంగా వేరుబంధము లేని సంస్థ అది. డాక్టర్ సైమన్ అక్కడ వారి యొక్క పెద్ద, చాలా మంచివాడు. నేను అతనితో కలవలసి ఉన్నది మరియు మాట్లాడవలసి ఉన్నది. వారు కూటములు జరిపించుతున్నారు, అన్ని సంఘాలు కలిసి ఏకమవుతున్నవి. గమనిస్తున్నారా, ఆఫ్రికాలో ఉన్నట్లుగా మనకు గంభీరమైన కూటములున్నవి. అయితే నా యొక్క ఉద్దేశం ఇది, మేలినదేదో నీవు చేటుకు ప్రయత్నించినప్పుడు నీవది ఎరిగినప్పుడు మొదటి విషయమేదనగా ఏదైనా చేటుకు నువ్వు ప్రయత్నించినప్పుడు అలాంటప్పుడు వాక్యముతో నీవు దాన్ని పరీక్షించు మరియు అది సరైనదో కాదో అవునో వాక్యముతో చూడు. ఆ తర్వాత ఏది నిన్ను నిలుపు చేయలేదు. ఎన్ని చక్రాలను దారిలో దయ్యం వేసినప్పటికీ నాకు అవసరం, నేరుగా వాటికి పైకి కదలవెళ్ళను.
నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకు చెప్పాను, సహోదరుడు ఓట్స్కు చెప్పాను, మరియు నిన్న కొంతమంది స్నేహితులకు చెప్పాను. సులభంగా నేనేమి చేయాలో తెలుసుకోవటానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. అది భీతిని కలిగించినది. చూశారా, సంఘాల మధ్య ఉజ్జీవాలేలాగో వాటికవే చచ్చిపోయినవి. ప్రతి ఒక్కరికి అది తెలుస్తును. ఈ మందిరంలో మీరది భావించుటరి. ప్రతి ఒక్క చోట మీరది చూస్తున్నారు. ఒక బొటన్ రెల్లున్నది, చచ్చిపోయిన భావన, చెడిపోయిన ఒకటి అక్కడ ఉన్నది. ఎలా అంటది? ఎందుకనగా ఉద్యోగం గురించి ఆశక్తితో ప్రజల నుండి ఉద్యోగము వెళ్లిపోయినది. ఆలయంలోకి వెళ్ళండి, వారు అక్కడ కూర్చొని ఉండటం మీరు చూస్తారు. కాపరి ఒక వర్తమానం కోసమో లేదా మరేదో ఒకదానికి కునికి పాటు పన్నట్టుగా ఉంటాడు. మొట్టమొదటగా ఎందుకో తెలుసా? వారు జరిగించబో ఒక విధమైన పండుగ కొరకు లేక ఇంకో దాని కొరకు అతడు దాన్ని మార్చివేస్తాడు. అది ప్రతి ఒక్క చోట చచ్చిపోయి చలనము లేని బొటన రేల వలె ఉంటుంది. బిలిగ్రామ్ అది గ్రహించాడు. ఓల్ రాబర్ట్స్ గ్రహించాడు. మిస్ ఎలెన్ ఒక విధమైన ఇరుకులో పడ్డాడు. మీకు తెలుసు, ఓల్ రాబర్ట్స్ $50 మిలియన్లు ఇంకా ఎంతో అక్కడ కట్టి ఉన్నాడు. అతనికి ఒక పాఠశాల ఉంది. సరే, ఇప్పుడు ఎవరూ సువార్త పొలంలో లేరు. ఒక దర్శనాన్ని బట్టి ప్రభువు నన్ను ఏమి చేయమన్నాడో తెలుసుకోవటానికి చూసిన వేటకు నేనిది విడిచిపెట్టాను. ఆయన అది చేయనని మీతో చెప్పినట్లుగా ఆయన అక్కడ నన్ను కలుసుకున్నాడు. 7 దూతలుగా ఏర్పడి 7 ముద్దలు విప్పబడినవి, తిరిగి వెళ్ళము అని చెప్పాను. ఖచ్చితంగా అదే జరిగాను. ఒక దినాన సహోదరు వూడ్స్ అతడు అక్కడికి వచ్చినప్పుడు మేము అదే స్థలానికి వెళ్లాము. రాయి పైకి విసిరాను, అది క్రిందకి వచ్చినది. ఆయన చెప్పాడు, ఒక రాత్రి పగలుల్లోగా ఒకరు చెప్పాడు. ఖచ్చితంగా ఆ మాటలేంటో నేను మర్చిపోయాను. నీవు దేవుని మహిమను చూడబోతున్నావు అని చెప్పాడు. ఆ తర్వాత రోజు ఆకాశం నుండి సుడిగాలి దిగివచ్చినది. ఏం జరిగిందో ఆ కథ మనకు తెలుసు. అది పైకి వెళ్లినప్పుడు అదేంటి అని వారు అడిగారు. అది 3 మాటలు పలికినది, 3 పెద్ద హోరుగాలి శబ్దములలో అని నేను చెప్పాను. ఆ మనుషులు హోరుగాలి శబ్దములే విన్నారు, ప్రేలుల్లే విన్నారు. అదేమని చెప్పలేదో అది నేను అర్థం చేసుకున్నాను. పశ్చిమ ప్రాంతంలో న్యాయ విచారణ తాకుతున్నది అని చెప్పబడినది. దాని తర్వాత 2 రోజులకు అలస్కా మునిగిపోయినట్లయిపోయినది. దాని యొక్క చుట్టుపక్కల ఉరుములు భూకంపములు అన్ని జరిగిపోయినవి. వాటిని చూడు, ప్రతి ఒక్క దినము ప్రతి ఒక్క చోట భూకంపములు మొదలైనవి తాకుతున్నవి. నా యొక్క చివరి కూటము నేను జరిగించాను. నిజంగా అది మొదలుకొని బోధించుటకు ఇదే నా యొక్క మొదటి వర్తమానమవుతుంది. లాస్ ఏంజల్స్ లోని సభాస్థలంలో నేను బోధించుచుటిని. పురుషుడు ఒక భార్యను ఎన్నుకునుటను కూర్చి నేను మాట్లాడుతుంటిని. దాని యొక్క టేపు బహుశా మీ యొద్ద ఉండి ఉంటుంది. అది అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క అభిరుచులు అది ప్రతిబింబ చేస్తుంది అని నేను చెప్పాను. అది దినగా ఒక పురుషుడు ఒక స్త్రీని తీసుకున్నప్పుడు అతనికై ఒక భార్యగా ఒక యవని స్త్రీని అతను తీసుకుంటాడు. ఒక సాధారణమైన రెక్కెట్టి అయిన నాగరికత గల ఒక అమ్మాయిని తీసుకుంటాడు. తెలుసా అతడు ఏమయ్యున్నాడు? అది దాన్ని తెలియజేస్తుంది. తద్వారా ఒక అందగత్తైన రాణినో లేక లైంగిక రాణినో లేక ఎలాంటి దానినో అతడు పెళ్లి చేసుకున్నట్లయితే ఆ పురుషుల్లో ఏముందో అది తెలియజేస్తుంది. అయితే క్రైస్తవుడైతే స్త్రీలోనున్న గుణగణాలను చూస్తాడు. ఎందుకనగా ఆ యొక్క స్త్రీతో తన యొక్క భవిష్యత్ గృహాన్ని అతడు ప్రణాళికా పదము చేసుకుంటాడు. అతని యొక్క ప్రణాళిక గృహ నిర్మాతను ఎన్నుకుంటాడు. నేను చెప్పాను, అలాగైతే క్రీస్తు ఇక్కడున్న వాక్య ప్రకారంగా మన యొక్క భవిష్యత్ గృహము ఎలాగుండునో మనకు తెలియచేయును. అలాంటప్పుడు ఎటువంటి భార్యను ఆయన ఎన్నుకుంటాడు? సంఘర్షగా వేషనా? అది ఆయన మనకు తెలియచేయు ఎన్నడూ కాదు. ఆయన వాక్యము ద్వారానే గుణగణములు కలిగిన స్త్రీనే ఆయన ఎన్నుకును. ఆమె పెళ్లి కుమార్తె అని నేను చెప్పాను. అక్కడ ఉన్నప్పుడు ఒకటి నన్ను తట్టి తాకినది. సుమారు 30 నిమిషాలు నాకేమి తెలియలేదు. అక్కడ ఒక ప్రవచనం వచ్చినది. నాకు జ్ఞాపకం ఉన్నది, మొదటిది సహోదరు మోస్లే మరియు బిల్లీ నేను బయట వీధులు నడుస్తున్నాము. అది ఇలాగ చెప్పబడినది, నీవు కబెన్ హోమా దూతల పేరుతో నీకై నీవు పిలుచుకొనుచున్నదనా? అదే లాస్ ఏంజల్స్, దూతల నగరము. చూశారా, దూతలు ఆకాశ వరకు హెచ్చింపబడినది. నరకంలోకి కొనిపోబడుతుంది అది. ఇలాగనగా సదమలో ఘనమైన విషయాలు జరిగించబడితే అవి నీలో చేయబడినవి. ఈ దినం వరకు నిలిచిండినది. అదంతా నాకు నిస్పృహగా అయిపోయినది. చూశారా, ఏ విధముగా నేను క్రీస్తును ప్రబోధం చేస్తూ ఆయన హెచ్చించుతూ సంఘములకు తెలియచేస్తూ గమ్యము చేరగలను, గమ్యము చేర్చగలను,
నేను చెప్పాను, స్త్రీలైన మీరు మీ యొద్దకు వచ్చుటకు నేను ఎలా ప్రయత్నించినప్పటికీ లేదా ఈ సంగతుల వ్యతిరేకముగా బోధించినప్పటికీ, పురుషులైన మీరు బోధకులైన మీరు అన్ని సమయాల్లో మీరు సరిగ్గా నిర్దేశాలు చేస్తున్నారు, ఒకేలాగు చేస్తున్నారా? దేవుని యొక్క వాక్యం వట్టిదైనట్టుగా లేక శూన్యమైనదిగా దానికి పైగా మీరు నడుస్తారా? నేనది అర్థం చేసుకుని నేను వెళ్లిపోయి దాని గూర్చిన లేఖనం ఒక చోట ఉన్నది అని నేను చెప్పాను. తీర ప్రాంతమందున కపెర్నహూమును యేసు గద్దిస్తున్నట్లుగా నేను వెళ్లిపోయి అది చూశాను. ఆ రాత్రి లేఖను నేను చూశాను. ఇంటికి వచ్చి చరిత్ర పుస్తకం తీసుకున్నాను. సదమ గుమర ఒకప్పుడు బలముగా అభివృద్ధి చెందుతున్న నగరం, ప్రపంచానికి అన్ని జిల్లా ప్రధాన కార్యాలయం అది. భూకంపం వలన ఆ నగరం మృత సముద్రంలోనికి మునిగిపోయింది. మీకు తెలుసా, యేసు నిలబడి ఇలాగూ అన్నాడు, కపెర్నహూమా, నీలో చేయబడిన కార్యములు సదమలో చేయబడినట్లయితే, సదమలో చేయబడినట్లయితే నేటి దినం వరకు అది నిలబడి ఉండును. అయితే నీవు పాతాల వరకు కొనిపోబడవలసి ఉన్నది. ఆయన యొక్క ప్రవచనం తర్వాత సుమారు 200 లేక 300 సంవత్సరములకు ఆ తీర ప్రాంత పట్టణాలన్నీ ఇంకా ఉండిపోయినవి. ఒక్క కపెర్నహూము తప్ప, అది సముద్రపు అడుగు భాగానికి వెళ్లిపోయినది. దానికి భూకంపము దాన్ని ముంచివేసినది. తర్వాత ప్రవచనము లాస్ ఏంజిల్స్ సముద్రపు అడుగు భాగములకు వెళ్లిపోతుంది. నేను ఇంటికి వచ్చాను, ఆఫ్రికాకు వెళ్లిపోయాను. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు వారికి భూకంపం వచ్చినది. మీరు అది చూశారు, అది ఆకాశవాణి వలన ప్రచురణ చేయబడింది. ఆ పెద్ద అందమైన ఇల్లు లాస్ ఏంజిల్స్ అటు ఇటు తొల్లి పడినవి, విశ్రాంతి గృహాలు తదితరమైనవి పడిపోయినవి. ఆ భూకంపం మొదలుకొని అక్కడే 2 లేక 3 అంగుళాల పగుళ్లు ఆ భూమిలో ఏర్పడింది. అలస్కాలో ప్రారంభమై అల్యూయన్ ద్వీపములో గుండా చుట్టూ ముట్టి 150 లేక 200 మైళ్ళ సముద్రం లోపలికి వెళ్లిపోయి తిరిగి శాండిగో యొద్దకు చేరినది. కాలిఫోర్నియా లేక లాస్ ఏంజల్స్ తీసుకుని తిరిగి ఇక్కడ కాలిఫోర్నియాలోని ఉత్తర భాగాన అక్కడ క్రింద శాన్ జోస్ అను చిన్న స్థలానికి వచ్చింది. ఒక పర్యవేక్షణలో ఈ శాస్త్రవేత్త చెప్తున్నాడు, మేము టెలివిజన్ గమనిస్తున్నాము, దానికి క్రింద ఉన్నది ఉడుకుతున్న లావా అని చెప్పాడు. మరియు ఇది కూడా అతను చెప్పాడు, అది ఒక లావుపాటి ముక్క గుజ్జైపోతుంది, అది ఆ విధంగా అయిపోతుంది. ఈ మనిషిడు, ఈ శాస్త్రవేత్త ఈ ముఖ్యమైన శాస్త్రవేత్తతో పర్యవేక్షణ చేస్తున్నాడు. అతను అన్నాడు, అలాగైతే దాని అన్నంతటిని అది ముంచివేస్తుందా? అది అలాగే చేయగలుగుతుంది అని ఇతడు చెప్పాడు. బహుశా ఇప్పటి నుండి చాలా చాలా సంవత్సరాలు కాబోలు, అతడు చెప్పాడు. ఇప్పటి నుండి అది 5 నిమిషాలకు కాగలదు లేక ఇప్పటి నుండి 5 సంవత్సరాలకు కాగలదు. అతడు 5 సంవత్సరాలు విభాగించాడు. అయితే ఆ యొక్క ప్రేరణ చేత నేను నిలబడి ఉంటా ఎంత నిశ్చయమో, ఆ యొక్క పశ్చిమ తీరమునకు తీర్పు వచ్చుట అంత నిశ్చయము. లాస్ ఏంజల్స్ ఇక్కడ మునిగిపోవుట అలాగ జరుగుతుంది. ఆమె అయిపోయింది, అవునది నిజం, అది జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలియదు. ఓ, ఏం జరిగినది? మనకిప్పుడు 6 ఖండాలు మాత్రమే కలవు. మీకు తెలుసా, మనకు 7 ఉండేవి. ఆ ఒక్కటి ఆఫ్రికా సంయుక్త రాష్ట్రముల మధ్య మునిగిపోయినది. అది చరిత్ర సంబంధమైనది. అందును గుచ్చి మీకు తెలుసు, అది లోపలికి వెళ్లిపోతున్నట్లయితే అది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. నేను ఎరిగినంత వరకు ఇక్కడ సంఘములో సహోదరుడు ఎలైజ్ పెర్రీ పరిచారకుడు ఉన్నప్పుడు కాబోలు, ఇది నేను ప్రసంగించిన ప్రసంగం అది. అయితే సమయం వచ్చును అని చెప్పబడినది. గత దినము శ్రీమతి సింప్సన్ ప్రసంగము నా దగ్గర తెచ్చేంత వరకు అది నాకు తెలియదు. నేను చిన్న పుస్తకంలో వ్రాసుకునవలసి వచ్చాను. ఎడారిలోని దాని మార్గముకై మహాసముద్రము దుఃఖించును. అది 30 సంవత్సరాల క్రితము. బహుశా సాల్టన్ సముద్రము సముద్రానికి సుమారు 200 అడుగులు పల్లవనం ఉంటుంది. ఆ పెద్దది బుడికి ఉబ్బుతున్నప్పుడు 100 కొలది చదరపు మైళ్ళు, ఆ భూమి ఆ విధంగా ఉబ్బుతూ ఉన్నప్పుడు 100 చదరపు మైళ్ళు దూరం భూమిలోకి మునిగిపోతుంది. అది అర్జున వరకు సముద్రపు అలను అది నెట్టివేయును. నిజం, అది అలా జరుగుతుంది. ఓహో, మనం అంత్యకాలంలో ఉన్నాము. మహిమగల సమయము. ప్రభుని యేసుకి రాకడా, ఆయన చెప్పాడు, అక్కడక్కడ భూకంపాలు కలుగును, కలవలపాటు సమయము, దేశంలో ఇబ్బందులు, మనిషి హృదయాలలో భయభీతులు. ఈ సంగతులు జరుగుచుట ప్రారంభము కాగానే మీ తలలు పైకెత్తుకునుడి, మీ విడుదల సమీపించినది. ఓహో, అయ్యో, దేశములు తెగతెంపులవుతున్నవి, ఇస్రాయేల్ మెలుకునుచున్నది, ప్రవక్తల ముందుగా పలికిన సూచనలవి, గంటకల సంకటములపై అన్యజనుల దినములు లెక్కించబడినవి. ఓ చెదరిన వారలారా, మీ స్వదేశానికి తిరిగి రండి, అది చేయటం మరవద్దు. ఆ విమోచన దినము సమీపముగా ఉన్నది. మానవుని హృదయాలు భయము చేత వణికిపోతున్నవి,
దేవుని యొక్క ఆత్మతో నింపబడుడి. మీ దీపమును చక్కగా వెలుగుచుండియుడి, తలలు ఎత్తుకొనుడి. మీ విమోచన సమీపై ఉన్నది. అవును, నిజం. అబద్ధ ప్రవక్తలు అబద్ధమరుచున్నారు, దేవుని సత్యమును వారు తృణీకరిస్తున్నారు. క్రీస్తుయగు యేసు మన యొక్క దేవుడు. నిన్న దినాన ఆ చిత్రపటమును మీరు చూశారా? ఏ విధముగా ఆయన ఆ పటమును చక్కన త్రిప్పినది. ఆ ఏడుగురు దూతలు పైకి ఎత్తబడుట ఆ పటము కుడిచేయి వైపు త్రిప్పు తిరిగి ప్రభుని యేసు యొక్క ముఖము భూమి వైపునకు చూచుచుండుట ఏడు సంఘ కాలములను నేను మాట్లాడినప్పుడు మీకు జ్ఞాపకముందా? ఎందుకని యేసు ఆయన తలపైన తెల్లనది కలిగి ఉండి నిలబడి అక్కడ ఉన్నది నాకు అర్థం కాలేదు. ఆయన యవ్వన పురుషుడయ్యుండెను. బైబిల్ గ్రంథంలో వెనుక ఉన్నది నేను తీసుకున్నాను. అది ఇలాగూ చెప్పబడి ఉన్నది, మహావృద్ధుడుగా ఆయన వచ్చెను. ఆయన తల వెంట్రుకలు గొర్రెబొచ్చువలే తెల్లగా ఉండెను. యేసు ఆయన సిలువ వేయబడినప్పుడు కేవలం 33 సంవత్సరం మాత్రమే. ఒక వేదాంత పండితుడైన సహోదరుడు జాక్ మోర్ ను నేను పిలిచాను. అతను అన్నాడు, సహోదర బ్రెనహం, ఆయన మహిమ స్థితి అందున్న యేసు ఆయన మరణము, పాతిపెట్టబడుట, తిరిగి లేచుట, అది జరిగిన తర్వాత ఆ యొక్క స్థానంలోకి ఆయన తిరిగిపోయాడు అని అతడు చెప్పాడు. వేదాంతికి అది మంచిగా వినిపిస్తుంది, అయితే అది అంతగా మంచిగా లేదు. ఒకదానిని అది తాకలేదు. నేనెక్కడికి వెళ్లిపోయాను, ఆ మొదటి సంఘకాలాన్ని ప్రారంభించాను. అక్కడ పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరిచాడు. మీ యొక్క సంఘకాలంలో మీరిప్పుడు పొందుకున్నారు. దాని యొక్క నిండు వివరాలతో పుస్తకాలు చాలా త్వరగా వచ్చును అని అనుకుంటున్నాను. యేసు న్యాయాధిపతి అని అది చూపిస్తుంది. వారు తెల్లని టోపీని ధరించుట అలవాటు బాగా పెట్టుకుంటారు. ఒక న్యాయమూర్తిగా నీకు సర్వ సంపూర్ణ అధికారము కలిగినప్పుడు ఇంగ్లండ్ వారు ఇంకా ధరిస్తూ ఉంటారు. ఈ పటములో ఆ ప్రక్కకు తిప్పితే ఆయన నల్లని వెంట్రుకలతో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన గడ్డం ప్రక్కగా నీవు అది చూడగలవు. తెల్లని టోపీ బాగా అధికారం యొక్క ఆఖరు ఆయనే, సర్వ సత్తాధికారము ఆయనే. చిటి చివరకు దేవుడు తనకు తానే చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అక్కడ ఆయన ఆ దూతలతో కూడా ఉన్నాడు. వర్తమానము ఆ ఏడు ముద్రలను ఏడుగురు తెరిచారు. అది సర్ప సంతానము మరియు ఈ మిగతావన్నీ ఆ విషయాలు బయలుపరచినవి. సాక్షాత్తు అది ఆయన యొక్క ముసుగేయని, అది ఆయన యొక్క సర్వసత్తాధికారమని చూయిస్తుంది. అయితే సర్వోత్కృష్టుడగు వాడు ఆయన. ఆయన పాగా టోబీ పెట్టుకుని ఉన్నాడు లేక కప్పుకొని ఉన్నాడు. బైబిల్ గ్రంథము తెలుపుతుంది ఆయన ముఖ వర్చస్సును ఆయన మార్చుకున్నాడు అని, లేక ఆయనకు ఆయనే మారాడు అని. ఎన్మార్ఫే అన్నమాట గ్రీకు పదం నుండి వచ్చినది. దాని అర్థం గ్రీకు నటుడు ఎన్ని పాత్రలైనా పోషిస్తాడు. ఈ రోజు అతడు ఒకటవుతాడు, తర్వాత మరొకటవుతాడు. ఒక పాత్రలో ఆయన దేవుడయుండెను తండ్రి, మరొక పాత్రలో ఆయన దేవుడు కుమారుడు, తరువాత దేవుడు పరిశుద్ధాత్మ. ఈ పాత్రలు గమనించారా? ఆయన అక్కడ ఉండి ఆయన వాక్యము ఇంకా సర్వోత్కృష్టమై ఉన్నది. మనము కడవరి దినాల్లో జీవించుచున్నాము. నిన్నటి రోజు ఆఫ్రికా నుండి తిరిగి వచ్చుచు నేనొక విధంగా అలసిపోయాను. మీరు గమనించారా? ఇప్పుడు అక్కడ రాత్రిపూట అవుతుంది. నీవు తిరిగిపోవలసి ఉంటుంది. ఆ సమయానికి తిరిగిపోయి తిరిగి రావలసి ఉన్నది. మాకు అద్భుతకరమైన యాత్ర, వేటయాత్ర నా జీవితంలో శ్రేష్టమైన వాటిలో అదొకటి. బిల్లి యొద్ద కొన్ని చిత్రాలున్నవి, బహుశా అతనికి సమయం ఉంటే ఒక చోట అది చూయిస్తాడు. యాత్ర మీకు చూపుతాడు. నాకొక కల వచ్చినది, పబ్లిక్ సర్వీస్ కంపెనీలో నేను తిరిగి ఉన్నట్లుగా నాకెప్పుడు కల వస్తుంటది. కనుక ఉద్యోగం పైన నేను ఒక విధంగా అపనమ్మకంగా ఉన్నాననుకుంటున్నాను. నేనే విధముగా ఉండినా వారు అనుమతించారు. మరి నేను అనుకున్నాను అక్కడికి వెళ్లిపోయి దారిన ఉండి రుసుములు నేను వసూలు చేయటం కంటే, లేదా నేనేది చేయవలనో అది చేయటం కంటే, సరే నాకు నేనే స్వంత యజమానుని అని చెప్తామనుకున్నాను. నేను వెంటనే ఈతకు వెళ్లిపోయాను. నేనక్కడికి చేరుకుని ఈ బట్టలు విసిరివేశాను, ఈత బట్టలు తొడుక్కున్నాను, నాకు నేనే ఉన్నాను. నేను ఇలాగనుకున్నాను, అరే ఇది మంచి పని కాదు, ఇది పగటిపూట, ఈ సమయానికి కంపెనీ నాకు భరణయం చెల్లిస్తుంది, అది వింతగా ఉందే అని అనుకున్నాను. తర్వాత నేను అనుకున్నాను, పోవు మార్గమున నేను పొరుగు చేయి ధనము, నాకు గస్తి తిరుగుట మరియు మార్గము మిశ్రతం చేయుట నాకున్నవి. నేను అన్నాను, సరే నేను పొరుగు చేసిన ధనము నేనొకటి చేశాను. నేను కష్టపడక అడుచున్నాను, నా టికెట్లు అన్ని పొగొట్టుకున్నాను, నా డబ్బు వారి డబ్బు కలిపివేశాను. ఎవరు బిల్లు చెల్లించారని నాకెలా తెలియను, నేను ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు, కనుక అది అలాగున్నది అని నేను అనుకున్నాను. అది క్రమము కాదు, నేను చేయవలసింది ఒకటే ఒకటి, అదేదనగా నా యొక్క పర్యవేక్షణ దగ్గరికి నేను వెళ్లిపోయి అతనికి చెప్తాను అని నేను అనుకున్నాను. అతడు డాన్ విల్స్. నేను చెప్తాను, డాన్ నేను ఆ టికెట్లు పొగొట్టుకున్నాను, నా దగ్గర ఉన్న డబ్బంతా ఇదే, ఇది వారి యొక్క డబ్బు, కలిపి ఇక్కడ షరాబు యుద్ధ విడిచిపెట్టు. ప్రజలు లోపలికి వచ్చిన తర్వాత వారి యొక్క రసీదు
నేను స్వీకరించానని వారు ఉంచుకుంటారు. బహుశా ప్రజలు ఇక్కడే కూర్చొని ఉంటారు. అది అలాగని నాకు తెలుసు, ఉంటారని నాకు తెలుసు. దినాలలో నేను వారి దగ్గర నుండి సమకూర్చి ఉన్న దానికి రసీదు నేను ఇచ్చి ఉంటిని. నీ యొక్క బిల్లు మించిపోయినట్టయితే అది కేవలం 110 అవుతుంది. మీకు తెలుసా, ఒకవేళ $1 సగము 15 సెంట్లు. మేము గుమికూడి మాట్లాడుకుంటకు ఇష్టపడేవారము. వారు బిల్లులను వారు వదిలిచ్చేవారు. వారు నేను వచ్చి కొద్దిసేపు వారితో మాట్లాడతాను. 15 సెంట్లు ఇచ్చుట, కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుతా, తెలుసా, వారి బిల్లులు కట్టించుకునుట. కాబట్టి అది దాని శ్రేణికి అది చేరినది. చాలా బిల్లులు, నేను వాటిని ప్రోగు చేయలేకపోయాను. సరే, నేను అది చేయగల మార్గము అది ఒక్కటే అని నేను అనుకున్నాను. నేను మేల్కొన్నాను. మేము నివాసం స్థలం సౌదర్ లార్సన్ ఉండే స్థలం. ఆమె ఇక్కడే ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఆమె మాయల్ల ఎంతో మంచిగా ఉండేవారు. అది నేను చెప్పుటకు ఆమెకు ఇష్టపడదు. అయితే ఆమెతో ఆమె మంచి స్త్రీ. ఆమె గదుల్లో మేము నివాసం ఉండేవారము. ఆమెకు 2 గదులున్నవి, 2 చిన్న గదులు కలిసి ఉన్నవి. అవి రెంటిని మేము అదికి తీసుకున్నాం. నేను నా భార్య ఇక్కడ నిద్రపోయేవారము. మరొక గదిలో ప్రజలను స్వీకరించడానికి అవి మాకుండేవి. 2 జతలు 2 పడకలు అక్కడున్నవి. నేను మేల్కొన్నాను. అయితే ఇంకా ఆమె నిద్ర మేల్కోలేదు. కొద్దిసేపైన తర్వాత ఆమె మేల్కొన్నది. నేను ఆ వైపు చేయి ఊపాను. ఆమె వెన్నుదిరిగి చూచి కొద్దిసేపు ఆమె కన్నులు కదిలించినది. నువ్వు బాగా నిద్రపోయావా అని నేను అడిగాను. లేదు అని ఆమె అన్నది. నేను చెప్పాను, నాకు భయంకరమైన కలవచ్చినది. నేను తిరిగి పబ్లిక్ సర్వీస్ కంపెనీలో ఉన్నాను. నేను ఏం చేశాను అని అన్నాను. ఒక చిన్న బాలుడుగా ఉండి లేక ఒక యవనస్తుడుగా ఉండి అక్కడ సాలిం ఇండియానా తదితర మార్గాల్లో నేను నడిచినది నాకు జ్ఞాపకముంది. నేను లోపలికి వెళ్లి ప్రాతకాల పలహారం కొనుట, బహుశా ఒక పాత్ర అంతా ఔట్లో కొనుట నాకు జ్ఞాపకముంది. ఆ ఎండవేడిమికి ప్రాతకాల వేళ పలహారం తినుట నాకు జబ్బు చేసినది. నా కొద్దిపాటి డబ్బును 10 సెంట్లుగా మార్చాను. పర్యవేక్షకుడు వచ్చి కూటమిలో వారేమన్నారో తెలుసా, ప్రాతకాల వేళ పలహారం కొరకై 10 సెంట్లు తగ్గించాలన్నది. ఎవరు, నీవు 10 సెంట్లైనా తగ్గించవలసినది ఉన్నది. 15 సెంట్లవి ప్రాతకాల పలహార దినాలలో చాలా ఎక్కువ ఉంటుంది. నేను అన్నాను, సరే నేనంత తినలేను అని అన్నాను. అతను చెప్పాడు, వారిలో మిగతా వాటిని 50 సెంట్లుగా తగ్గించు. నీవు 50 సెంట్లుగా తగ్గించవలసి ఉన్నది. సరే నేనది వాడుకోను అని నేను చెప్పాను అన్నాడు. అది ఉంచు, అది అన్నది నా యొక్క పర్యవేక్షణాధికారి. సరే నేనేం చేయాలి, 50 సెంట్లు నేను చెల్లించవలసి ఉన్నది, 10 సెంట్లకే నేను తినవలసి ఉన్నది అని అనుకుంటున్నాను. కాబట్టి నేను బజార్లోకి వెళ్లిపోయి ప్రాతకాల వేళ పలహారము లేనటువంటి 2 పిల్లలను తీసుకుని వస్తాను. నేను వారికి 40 సెంట్లు విలువగల వాటినే తీసుకుని వస్తాను. తరువాత నేను అనుకున్నాను, ఒకవేళ నేను చేసినది ఆయనకు వ్యతిరేకమవుతుందేమో. నాకు జ్ఞాపకముంది, కొద్ది కాలం క్రితమే ఇక్కడే వారు గస్తీ తిరుగుతూ అక్కడ వెనుకనున్న దొడ్డిని పడగొట్టుట నాకు జ్ఞాపకముంది. నీ రసీదును కుదించు లేక తగ్గించు అన్నాడు. గస్తీ లేక కాపలాకాయ వారి హక్కులు వారికున్నవి, కాని చెరగొట్టినందుకు వారు నష్టపరిహారం చెల్లించవలసి ఉన్నది. నేను తిరిగి వ్రాస్తూ చెప్పాను, మీరేమీ బాకీ లేరు. ఆ 40 సెంట్లకు వారు చెల్లిస్తారు. పిల్లలకు ఆ సందర్భమందు చెల్లిస్తూ బహుశా ఆ సమయంలో నేను 20 లేదా 30 డాలర్లు చెల్లించి ఉండవచ్చు. బహుశా అది చేస్తుంది. కల కంటూనే ఉన్నాను. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నది. దాని క్రింద పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారొక హెలికాప్టర్ లో గస్తీ చూస్తున్నారు. కనుక అతడు లోపలికి వచ్చాడు. బిల్లీ, ఆ చెట్టును కొట్టివేయడము సంగతి ఏంటి అని అడిగాడు. నే అన్నాను, లేదు కొట్టివేయడం కాదు, మేము దాన్ని చదువు చేస్తూ మిగతా భాగాలు తొలగిస్తున్నాము. నేను చెప్పాను, సోదరు బోట్ మరియు నేను మేము దాన్ని శుభ్రం చేస్తున్నాము అని అన్నాను. సరే వచ్చి దాన్ని శుభ్రం చేయి, ఒక మనిషి నా దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని కొట్టివేయవద్దు ఆయన చెప్పాడు. నేను దాన్ని కొట్టివేయను అని. ఆ చిన్న పర్యటన నుండి నేను తిరిగి వచ్చాను. నేను తిరిగి వచ్చినప్పటికీ ఆమె నేలపైన పూర్తిగా నరికివేయబడింది. తరువాత నేను ఫిర్యాదు చేయడం అవుతుంది. గమనిస్తున్నారా, నే అన్నాను, సరే ప్రభువా, ఇది పరిష్కారమవుతుందని నాకు తెలుసు, కాబట్టి దాన్ని నేను కొట్టేశాను. సరే అది అంతే, అది అలా వెళ్ళని. ఇంకా దాన్ని నేను కల కంటూనే ఉన్నాను. నిన్న ఉదయం నేను లేచినప్పుడు నే అన్నాను, మేము నిద్ర లేచినప్పుడు మొట్టమొదట మేము చేయనిదేమంటే కలసి ప్రార్థిస్తాం, తరువాత రాత్రి పడకకు వెళ్లినప్పుడు ప్రార్థిస్తాం. ఆ తర్వాత పిల్లలకు ప్రాతకాల పలహారం సిద్ధపరచుటకు ఆమె వెళ్లిన తర్వాత నేను ప్రార్థించుటకు ప్రార్థిస్తాను. నేను చెప్తాను, ప్రభువా, నేను ఒక భీకరమైన వ్యక్తిగా ఉండవలసి ఉన్నది. జీవితంలో నేనేమి చేశాను, దాని నుండి పబ్లిక్ సర్వీస్ కంపెనీ నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను అని నేను చెప్పాను. నేను లోపలికి వెళ్లిపోయి స్నానం చేశాను, బయటికి వచ్చాను. ఒకటి నాతో చెప్తున్నట్లుగా ఉన్నది, బహుశా నేను ఆయన పనిడల అవిశ్వాసంగా ప్రవర్తిస్తున్నానేమో అని.
ఇక్కడ సుమారు 5 సంవత్సరాల నుండి నేనేమి చేయట్లేదు నేను ఆయన మీదనే కేవలం అనుకుని ఉన్నాను అని నేను తలస్తున్నాను గర్జి దినం అక్కడ నేను నిలబడి ఉన్నాను అక్కడ వారు మా కొరకు ఒక నూతన గృహాన్ని గృహములకు కట్టారు సోదరు మోస్లే వచ్చి దాని గురించి మాట్లాడుతున్నాడు నేను చెప్పాను అది నా తండ్రి యొద్దు నుండి నాకు ఇవ్వబడిన చిన్న కానుక అని అతడు ఏడున మొదలు పెట్టాడు నేను చెప్పాను చూడండి మీరు మీ ఇండ్లను భూములను గృహాలను తల్లులను తండ్రులను విడిచిపెట్టినట్లయితే నేను గృహములను భూములను తండ్రులను తల్లులను 100 రెట్లుగా ఇహమందు మీకు ఇచ్చేదను మరియు రబోతున నిత్య జీవును ఇచ్చేదను అని ఆయన చెప్పాడు నేను చెప్పాను చూడండి నేనెంతో ప్రియంగాను ప్రేమించు మందిరము నేను విడిచిపెట్టవలసి ఉన్నది అక్కడ ప్రభువు నాకిచ్చిన గృహము దానిని నేను విడవలసి ఉన్నది ఆయన తిరిగి ఇది ఇచ్చున్నాడు అని నేను చెప్పాను ఆయన ఆశ్చర్యకరుడు అవునా అని నేనన్నాను అతడు ఏడవడం ప్రారంభించాడు నేను చెప్పాను నేనిక్కడికి రావలసి ఉండెను నేను వేరు కావలసి ఉండెను ఈ ఎడారికి రావలసి ఉండెను అని అన్నాను నేను తలంచాను తేళ్లు రాక్షసులు తప్ప మరేమీ ఉన్నటువంటి ఇక్కడకు ఈ ఎడారికి దేవుడు నన్ను ఎందుకు తీసుకుని రావాలి ఆశ్చర్యమే అది నేను అనుకున్నాను ఇది ఎడారి మాత్రమే కాదు ఇది వేడి ప్రాంతము అయితే ఇది ఆత్మ సంబంధమైన ఎడారి అయ్యో సంఘాల్లో ఏలాంటి ఆత్మ సంబంధమైన జీవము లేదు ఏంటి నీ జీవితంలో ఎన్నడూ అలాంటిది చూడలేవు మన వెల్లుటకు ఏలాంటి ఆలయం లేదు ఏమీ లేదు ప్రజలు ఆత్మ సంబంధంగా సంపూర్తిగా నశించిపోయారు అక్కడ వచ్చు ప్రజలలో నేనది చూశాను వారి మధ్య వ్యత్యాసాన్ని చూడు అది గమనించు కాబట్టి దేవుని ఆత్మ కింద నీవుండు నీ యొక్క జీవితము మృదుమధురముగాను నీటి యొద్ద ఉండవచ్చు ఈ పచ్చిక వలెను లేత మొగ్గ వలెను ఉండును ఆరిజోనాలో ఈ గడ్డి మొలవదు ఈ చెట్లు నాగడజముడు అయిపోతవి వాటి ఆకులు ముడుచుకుని పోతవి అతుక్కుని పోతవి గుచ్చుకుని పోతవి సంఘములో నువ్వు ఎండిపోయినప్పుడు అలాగుంటుంది నీ యొక్క స్థితి ప్రతి ఒక్కరూ ఒకరు ఒకరు గుచ్చుకుంటారు తెలుసా గమనించు నిన్ను నెమ్మది చేయుటకు వర్షపు నెమ్మది జలము నీకు అవసరమై ఉన్నది ఆకులు కలిగినదై వచ్చిపో యాత్రికులు నీడను చేకూరుస్తుంది కనుక ఒకటి నాకు చెప్పినది బహుశా నీవు దేవుని యొక్క పనిని అపనమ్మకంగా చేస్తున్నావేమో కనుక దర్శనం కొరకు నేను ప్రార్థించాను మీటి నాకు కొత్త బైబిల్ తెచ్చినది సహోదరు బ్రౌన్ ఓహియో నుండి వచ్చిన సహోదరు బ్రౌన్ నాకు ఒక కొత్త బైబిల్ తెచ్చాడు రెండు కూడా ఒకసారి క్రిస్మస్ సమయంలో తెచ్చారు నేను వెళ్లిపోయి ఒక బైబిల్ తెచ్చుకున్నాను నేను అనుకున్నాను ప్రభువా గడిచిన దినాల్లో నీవు ఒరీము తమ్మీము అయి ఉంటివి వినండి ఇది చెప్పనివ్వండి ఇది కూటమిలో టేప్ చేయబట్టలేదు ఆ కారణాన ఇది చెప్తున్నాను ఇది చెప్పనివ్వండి ఇది చేయొద్దు అది మంచిది అయితే నేను అడిగాను ప్రభువా ఒక కలకను వాడు కలకనట్లయితే దాని ఒరీము తుమ్మిమునకు తీసుకుని వెళ్లారు మరి అది తెలియచేయబడినది ఒరీము తుమ్మిము వెలుగును అతీతమైన వెలుగును తిరిగి ప్రకాశింపచేసినట్లయితే కళ నిజమయ్యుండెను అయితే ఆ యాజక ప్రక్రియ మరియు ఒరీము తుమ్మిము తీసివేయబడినదిని నిలిచిపోయినవి ఇప్పుడు నీ యొక్క బైబిల్ గ్రంథమే ఒరీము తుమ్మిమై ఉన్నది ప్రభువా ఇది మరలా నేను చేయకపోదును కాక అయితే నీవు నాకు ఒక దర్శనాన్ని దయచేయము ఈ కళను నేను ఎందుకు కనుచున్నానో అందును గుర్చి నీవు నాతో మాట్లాడమని నిన్ను అడుగుతున్నాను నీకు ప్రార్థన చేస్తున్నాను నేనేం చేశాను నేను హాని చేసి ఉంటున్నా ఈ లోకములో నేను ఎవరికైనా ఏదైనా చేశానా నాకు తెలియచేయి నేను వెళ్లిపోయి సరిచేసుకుంటాను నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీకి ఏదైనా అచ్చియున్నానా వారికి కానీ లేక మరి వేరేక్తికి కానీ ఒకటి తప్పు చేశానా నేను నీకు తప్పు చేసేదనా నాకు తెలియచేయి నేను దాన్ని సరిచేసుకోకూడతాను మనం ఇప్పుడే సరిచేసుకుందాం ఇక కొద్దిసేపటికని ఆలస్యం చేయవద్దు అది ఆలస్యం కావచ్చును ఇప్పుడే మనం అది చేద్దాం నేను చెప్పాను నిశ్చయంగా ఈ యొక్క దేవుని వాక్యములో ఆది కాలం నుండి ప్రకటన వరకు ఒకటి ఉన్నది అక్కడ ఒక అధ్యాయంలో నీవు వ్యవహరించినది అది సమాన ప్రాతిపదికపై ఉంటుందని నా యొక్క ప్రశ్న ఒకరు ఒకటి చేసినట్లయితే అందును గుర్చి నీవు అతని వెంట ఉంటావు అలాగైతే బైబిల్ గ్రంథంలో ఆ స్థలాన్ని నేను త్రిప్పుతాను ఒకరు వారేమి చేసినప్పటికీ అది నా మార్గానికి వాలి ఉంటుంది నేనెక్కడ తప్పు చేశానో లేక నీవు చేయమని చెప్పిన ఒకటి లేక చేయలేదు అలాంటిది బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయంలో నన్ను చూడని అని అన్నాను నేను కళ్ళబూసుకున్నాను అలాగే బైబిల్ గ్రంథము తెరవనిచ్చాను లేఖనం పైన నా వ్రేలు పెట్టాను ఆది కాండం 24:7 ఎలియాజరు అబ్రహాం యొక్క నమ్మకమైన దాసుడు బైబిల్ గ్రంథములోని ఆదర్శవంతుడైన సేవకుడు ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను తీర్చుటకై వెళ్ళుట ఒళ్ళంతా పులకరించిపోయినది నిజమే అదే నా వర్తమాన యొక్క మిగతా భాగము పెళ్లి కుమార్తెను బయటికి లాగుట అతను చెప్పాడు వీరిలో నుండి ఒకదాని పెళ్లి కుమార్తెగా తీసుకుని రాకూడదు కాని నా స్వజనుల మధ్యకు వెళ్ళము అని అతను చెప్పాడు అతను అడిగాడు
ఆమె నాతో రానని అని అనట్లయితే అని, అలాగైతే ఈ ప్రమాణ విషయంలో నీవు బాధ్యుడు కావు అని అన్నాడు. అతడు చెప్పాడు, ఆకాశమందల దేవుడు నిన్ను నడిపించుటకు ఆయన దూతను నీకు ముందుగా పంపును. అతడు నేరుగా వెళ్లిపోయి ప్రార్థిస్తున్నాడు. అతడు అందమైన రిబ్కాను కలుసుకున్నాడు. ఆమె ఇస్సాకు భార్య అయినది. సంపూర్ణమైన వర్తమానము. తిరిగి వాక్య వైపునకు వెళ్లి ఆ పెళ్లి కుమార్తెను తీసుకుని రమ్ము. అది విధి. అందుకే నేనిక్కడ ఉన్నాను. అదే నేను చేయుటకు ప్రయత్నించినది. పెళ్లి కుమార్తెను బయటకు పిలుచుట. అక్కడ కాలిఫోర్నియాలోనిది జ్ఞాపకపుచ్చుకోండి. పెళ్లి కుమార్తె యొక్క ముందు చిత్రము అది ఇక్కడ నా ఎదురు ఉన్నది. ఏ విధముగా పెళ్లి కుమార్తె ముందు పైకి వచ్చినది ఆమె వెళ్ళుచున్నది చూశాను. చూశాము. తర్వాత ఇక్కడ కుమారి, అమెరికా కుమారి, ఆసియా మరియు భయంకరంగా కనబడుచున్న అవన్నీ. మరియు తరువాత అదే పెళ్లి కుమార్తె తిరిగి వెళ్లినది. వారిలో ఒకరు అడుగులు తప్పి వచ్చారు. అడుగులోనే తిరిగి ఆమె ఉండుటకు నేను తెస్తున్నాను. ఇద్దరులో అది ఒకటి. అదే నేను చేయవలసి ఉండెను. ఆ పురుషుడి కొరకై పెళ్లి కుమార్తెను అడుగులో ఉంచుటకు, అతన్ని అనుసరించుటకు. దేవా, తిరిగి నేను ఇంటికి వెళ్తున్నాను. తిరిగి నా యొక్క వాగ్దానాలు పునరుచ్చరణ చేసుకుంటున్నాను. నూతనమైనవిగా ప్రారంభించాను అని నేనన్నాను. కాబట్టి దాన్నే మనం చేయుటకు ప్రయత్నించు ప్రణాళికలు. అందుకే నేనిక్కడ ఉన్నాను. మనం చేసినట్లయితే అది మంచి పని అవుతుందని నేను తలస్తున్నాను. 18న ప్రారంభిస్తుంది. రానున్న వారంలో, రాబోతున్న ఆదివారం ఉదయం, రాబోతున్న ఆదివారం రాత్రి, అది ఆదివారం, ఆ ఆదివారంలోనే అది మంచిదని ఎంతమంది మీరు తలస్తున్నారు? ధన్యవాదాలు మీకు. మీరు నాకొకటి చేయాలని కోరుతున్నాను. 28న కూటము ఉన్నదని అక్కడున్న వారు అనుకుంటా మీరు గుర్తించితే మనమది చేయట్లేదని తిరిగి వారికి మరలా గుర్తింప చేయుడి. చెప్పండి, వారికి ఉత్తరం రాయండి, లేక ఏదో విధంగా తెలుపుడి. ప్రజల వచ్చి నిరుత్సాహపడటం మనం ఇష్టపడం. అయితే సభామందిరం మనకు తీసుకోకపోయాము. చూశారా, మనమది పొందుకోలేకపోయాము. ఆ కారణం చేత ఆఖరి కూటము అనుకుంటాను. అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతిదీ ప్రజలు ఎందరున్నారో మీకు తెలుసా? మనము అంత్య దినాల్లో ఉన్నాము. అంతే. వారన్నారు, వచ్చిన వారంతా పాఠశాలను గలబా తొందర చేస్తారు. వారు చాలా ముందుగా వచ్చారు. వారు అది ఇది చేశారు, మరేదో చేశారు. స్థలం నిండిపోయింది. అగ్నిమాపక దళము అది ఇది చేస్తారు, మీకు తెలుసు. కాబట్టి మనము ఆ యొక్క పాత్రలు, ఆ బూరలు వరుసలో ఉంచుదాము. వాటిని క్రమంలో ఉంచుదామనుకుంటున్నాను. నేను చేస్తానని నేను చెప్పను. ఇంకొక దాని క్రిందకు అది వస్తుంది. కాబట్టి బూరలు ఊదబడినప్పుడు పాత్రలు వస్తున్నవా? అయితే మనం సంపూర్తి కాలక్రమంలో నేరుగా ఉన్న దానిని తీసుకుందాము, తీసుకుని వద్దాము, దానికి కలిపి బంధిద్దాం. సహోదరుడే, దాన్ని తిరిగి వ్రాస్తూ నా కొరకై వ్యాకరణ రూపమున స్థిరీకరిస్తున్నారు. ఎంతమంది చదివారు? దానిలో ఏదైనా మీరు చదివారా? మీరు, మీలో ఇద్దరు, ముగ్గురు. సహోదరుడా వెయిల్, నీవు మంచి పని చేశావు. మంచి పని అది. నీవు సహోదరి వెయిల్, అది చేసింది అని అనుకుంటాను. నీవు రాశావు. ఆమె గమనించుడి, నేనన్ని వేళల్లో స్త్రీలకు వ్యతిరేకిని కాదు. అవును కదా సహోదరి వెయిల్? తర్వాత 15-20 నిమిషాలకు మనం ఇక్కడ లేఖను చదువుదాము. నా దగ్గర చిన్న పుస్తకం ఉంది. సహోదరు వెయిల్ కు, లేక ఎవరది, లేక రాయ్ బోర్డర్స్ కు నేను చెప్పాలనుకుంటున్నాను. సహోదరు వెయిల్ నాకై పుస్తకం తెచ్చాడు. ఒక చిన్న పాఠ్య పుస్తకంగా నేనది చేయాలనుకుంటున్నాను. అయితే నేను పిలుచుచున్న వివరణ పట్టిని ఎవరైనా ఎప్పుడైనా చూచినట్లయితే, ఉదాహరణగా నేను వేకువ చుక్కని గుర్చి బోధించాలనుకున్నాను. నేను నక్షత్రాలను గీస్తాను మరియు ఒకదాని గుర్చి నేను మాట్లాడుకుంటే అన్ని ఇక్కడ గురుతులు ఒకటి ఒకటి వంకటరి టింకర గీతలు చేస్తాను. అదేంటో ఎవరికి తెలియదు. నేను బయట ఉంటే నేను దేని గుర్చి అయినా తలస్తాను. నేను రహదారి పైన నడపవలసి ఉన్నది. కొన్నిసార్లు కారు పైకి క్రిందకు ఎగురుతుంది. దీన్ని కొంచెం క్రిందకు దించుతాను, అది ఇది చేస్తాను. ఈ చిన్న గుర్తులు చేసి వంతెనలు తదితరమైనవి అన్ని విధాలైనవి దాటుతాను. నక్షత్రమును క్రిందకు వచ్చుటకులు గుర్చి నేను బోధించినట్లు అది ఉంటుంది. ఇంకా పిరమిడ్ ను పెడతాను, ఇక్కడ గీస్తాను. దాని మీదకి వస్తున్నట్లుగా 5 కొనాలు గల దావీదు నక్షత్రమును పెడతాను. ఆ విధముగా లేఖనాలు ఎక్కడికి వెళ్తుంది నాకు తెలుసు. మోషే ఒకటి చేశాడు. అవి చిన్న టర్కీ కోడి అడుగులు వంటివి. అందులో చాలా నా యుద్ధం ఉన్నది. ఈ ఉదయం నేనిక్కడ వెనుక ఉండి ఈ అంశం పైన కొద్ది నిమిషాలు నేను మాట్లాడుకున్నాను. దాని వివరణ పైన బహుశా అవి నాకు 20 నిమిషాలు పడుతుంది. తర్వాత ఈ రాత్రి సహోదరు నేవిల్ యొక్క పరిచర్యను నేను తీసుకోవడం లేదు. నేను రాత్రి విశ్రాంతి తీసుకుని అతనివి నేను వినబోతున్నాను. ఆ తర్వాత ప్రభుత్వమైతే తర్వాత ఆదివారం ఉదయం కూడిక ప్రారంభిద్దాం. మీరంతా నాకు సహాయం చేయండి. మనం ప్రార్థిద్దాము, ఎందుకంటే అది నా హృదయంలో ఉన్నది. వారన్నారు, సరే మనమంతా లూయిస్విల్ లేక న్యూ ఆల్బనీకి వెళ్దాము అని. అయితే కూటము జెఫర్సన్విల్ కొరకు.
మరొక సమయాల్లో లూయిస్విల్ న్యూ ఆల్బెన్లో వెళ్దాం. అయితే ఇది ఇక్కడ జెఫర్సన్విల్లో ఉండవలసి ఉంది. ఒక్క నిమిషం మనము తల్లవంచుకుందాము. సుమారు ఇక్కడ నేను 30 నిమిషాలు మీతో మాట్లాడుచుంటిని. ఆయనతో ఒక క్షణం మాట్లాడదాము. ప్రభుని యేసు, మేము నిజముగా మా తలంపులకు మించిన, మా గ్రాహ్యానికి మించినటువంటి ఆశీర్వదించబడిన ప్రజలము. ఎందుకనగా మా మధ్య ఎవరైనా ఘనుడైన వాడు ఉన్నట్లయితే, ఉదాహరణగా మరొక దేశానికి చెందిన ఒక ఉద్యోగి బృందమునినా లేక ఒక విధమైన రాజ్య రాయభారినా, అటువంటి గౌరవనీయమైన వ్యక్తి మా మధ్య ఉండుట అది ఘనమైన విషయముగా మేము తలస్తున్నాం. అయితే ఈ దినాన పరలోకపు దేవుడే మా మధ్య ఉండుట మాత్రము కాదు గాని మాలో ఉన్నాడు. ఆయన జీవాన్ని మాలో జీవింపచేసి జీవించుచున్నాడు. ప్రభువా, అందుకొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. బహుశా అది మా యొక్క గ్రాహ్యానికి అతీతమైనది. అయితే ఆఫ్రికాకు వెళ్ళుట ఈ కొద్ది దినాలు ఇండియానాలో స్థిరపరచవలసిన విషయాలను గుర్చిన ప్రయత్నాలు, ఆ కూటాలను గుర్చి ఇప్పుడు మాట్లాడుకున్నాము. మరియు ప్రభువా, ఏదొక విధముగా ఆ దర్శనము నెరవేరినట్లుగా ఆ గుడారం వద్దకు నడిపించినది నీవే కావచ్చును. కాబట్టి నీ యొక్క చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించును కాక. కనుక మేము ఎరిగినంత వరకు ఈ మార్గానికి దానిని మేము అప్పజెప్పుకున్నాము. కనుక ప్రభువా, నీ యొక్క చిత్తానికి ఏదైనా వ్యతిరిక్తముగా ఉన్నట్లయితే నీ యొక్క సంపూర్ణ చిత్తమే చేయుటకై అట్టి దాన్ని మాకు తెలియచేయము. తదుపరి ఈ కొద్ది నిమిషములు మమ్ము ఆశీర్వదించము. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడము, ఎందుకనగా నీ వాక్యమే సత్యము. యేసు నామములో మేమిది అడుగుచున్నాము, ఆమేన్. బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 8వ అధ్యాయానికై చెప్పుదాము. సహజంగా ఎప్పుడు మనము బయటకు వెళ్తాము? 12 గంటలకు. మంచిది. వాక్యము గురించి కొద్దిగా కొద్ది చిన్న వర్తమానమును ఇక్కడ నేను మీతో మాట్లాడతాను. అక్కడ గుర్చి తదితరమైన వాటిని గుర్చి సాక్ష్యం పలికిన తర్వాత మార్కు 8వ అధ్యాయం 34వ వచనం నుండి ప్రారంభించి 38వ వచనం వరకు 38 తీసుకుని మిగతా అధ్యాయం ఆయన ఏమని చెప్పాడు నేను చదువుటకు ఇష్టపడుతున్నాను, ఎందుకంటే అది సత్యం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపకోరువాడు తన్ను తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాని పొగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పొగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పొగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గుర్చియు నా మాటల గుర్చియు సిగ్గుపడేవాడెవడో వాని గుర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. అక్కడి నుండి చిన్న పాఠమును నేను తీసుకోవాలనుకుంటున్నాను. అది అలాగైతే దాని నేను సిగ్గుపడుట అని పిలుచుచున్నాను. దాని నేను ఇష్టపడుతున్నాను. మీకు తెలుసా, నన్ను గుర్చి నా మాటలను గుర్చి సిగ్గుపడేవాడెవడో అతని గుర్చి నేను సిగ్గుపడుదును. సిగ్గుపడుటను మాట ఇంకా కలవరపరచబడుట అని కూడా అనువదించబడుతుంది. మీకు తెలుసా, మిమ్మలను కలవరపరచుట అనున్నది ఒకటి, మీరు ఎదుర్కొనేటప్పుడు సిగ్గుపడతారు. సిగ్గుపరచబడుట అనున్నది చేయు. మరొక విషయం, నీవు దేని గుర్చి మాట్లాడుతున్నావో అది నిజము కాదని కూడా తెలుపుతుంది. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అది నీవు ఎరిగినట్లయితే, నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అందును గురించి నిశ్చయత నీకున్నట్లయితే ఎవరికైనా నీవది చెప్తావు, నీవు సిగ్గుపడవు. అయితే స్థానములో నుండి నిన్ను బయటికి నెట్టివేస్తారని నీవు భావించితే అది నిజంగా నీవు అలాగేనని చూపిస్తుంది. ప్రత్యేకించి నేను మాట్లాడినటువంటి పాఠమైన వాక్యముల గుర్చి సిగ్గుపడుట అను దాన్ని గుర్చి ఆ దినాన అనేక మంది ఉందిరని నీవు గమనించు. ఆయన వాక్యము ఒక్కటే. ఆది వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. కనుక నన్ను గుర్చియు నా యొక్క వాక్యమును గుర్చి సిగ్గుపడేవాడెవడో ఆయన వాక్యం ఒకటై ఉన్నారు. కనుక ఈ పాపయుక్తమైన ప్రస్తుత తరములో ఆయన వాక్యం గుర్చి సిగ్గుపడుట అతని గుర్చి నేను సిగ్గుపడదను. ఈ రోజు మనం గమనిస్తున్నాము, నీవు క్రైస్తుడువా అని ఒకరు అడిగితే అదెంతో ప్రజాదరణ యొక్క సంగతి అది. ఓ,
నేను క్రైస్తవుణ్ణి అని చెప్తాడు. చూశారా, నమ్మిన వారి వల్ల ఈ సూచకులు కనబడును అని చెప్పబడినది చెప్పనట్లు దేవుని వాక్యమును నీవు నమ్ముతున్నావా? ఓహో, చివరికి సేవకులు సహా ముఖం మార్చుకుంటూ చూశారా, దైవిక స్వస్థత గురించి చెప్పుటకు నీవు సిగ్గుపడుతున్నావా? సంపూర్ణ సువార్తను గురించి నీవు సిగ్గుపడుతున్నావా? నీ యొక్క పెంతికోస్త అనుభవాన్ని గురించి నీవు సిగ్గుపడుతున్నావా? అది ఆయన వాక్యమును గురించి సిగ్గుపడుట, నీలో అదే ఆయన వాక్యము నీలో శరీరధారి అవుట. కనుక ఆయనకు వాక్యము ప్రతి ఒక్క తరము కొరకు దానికదే జీవించవలసి ఉన్నది. మోషే యొక్క దినాలలో అది దానికదే జీవించినది. ఎందుకనగా ఆ దినమున హెబ్రీ 1వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని. ఆ యొక్క ప్రవక్తలు సంఘం ఎంతగానో సమ్మిళితమైపోగా ఆ యొక్క ప్రవక్తలు ధైర్యశాలులైన దేవుని యొక్క ఆ వర్తమానికులు ఏ సంఘము కాకుండా, ఏ సంఘశాఖ కాకుండా, ఏ సంస్థాపకము కాకుండా, మరి ఏది లేకుండా వారు వచ్చారు. రాజులను ప్రతిఘటించారు, రాజ్యాలను సంఘాలను అన్నింటినీ ఎదిరించారు. యాజకులు ఎదురుకు తీసుకుని రాబడిరి వారు సిగ్గుపడలేదు. కారణం వారు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అన్న దాని మీద కలిగి ఉండేది. వాక్యం యొక్క ఒక భావనను ప్రవక్తను నీవు గమనించితే, పాత నిబంధనలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అతడు చెప్పినప్పుడు, ఇప్పుడు అతని గమనించు, అతను నేరుగా దేవుని స్థానం యొక్క వాగ్వేలోనికి వెళ్ళుచున్నాడు. నీవు గమనించు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది అతని ముందు పెట్టబడగానే దేవునిలోనికి అతడు పడిపోయాడు, దేవుని వలె ప్రవర్తించాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడుచున్న యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్న వర్తమానమును అతడు ఇస్తాడు. పాత నిబంధనల ఎదలే ప్రవక్తలు ఆ వర్తమానంతో వారు వచ్చుట నేను ఆలోచించేస్తున్నాను. అది రాజులను కలవర పెట్టినది, అది ప్రజలను ఇబ్బంది కలుగు చేసినది. యాజకులు సహా వారు గలిబిలైపోయారు. ఎందుకనగా వారు మత సంబంధమైన మనుష్యులు, నాయకులై ఉండేది. ఆ రీతిగా వాక్యం రాగా అది వారిని బట్టబయలు చేసింది. వారు కలవరి వెళ్ళిపోయారు లేక సిగ్గుపడ్డారు. చాలాసార్లు మనం అది చూస్తాము, చాలాసార్లు కాదు, ఈ దిన ముందు చాలా తరచుగా చూస్తాము. ఆ మనిషి నీవడిగితే నేను క్రైస్తవుడును అంటాడు. నీ విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితివా? ఓ చూస్తున్నారు, చూస్తున్నారా? దాని గుచ్చి వారు కలవరి పడిపోతారు. ఒకరన్నారు, అక్కడ ఆ కేకలు పెడుతూ ఆ దైవిక స్వస్థత అదంతా చేస్తున్న ఆ గుంపుకు మీరు సంబంధించిన వారా అని అడిగారు. చాలాసార్లు క్రైస్తవులు బలపరుచుకుంటారు. వారికి ఒక సంఘశాఖ ఉన్నట్లయితే వారు ప్రకటించుకోవటానికి ఆశపడతారు. నేను బాప్టిస్టును, నేను ప్రెస్బిటేరియన్ను, నేను లూథరన్ను అని చెప్పుకుంటారు. దాన్ని గుర్చి వారు సిగ్గుపడరు. అయితే ఒక క్రైస్తవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటాడు. తరువాత వారు సిగ్గుపడతారు. నేను ఏ సంఘశాఖకు చెందిన వాడిని కాను, చూశారా అని చెప్పడానికి వారు సిగ్గుపడతారు. మిగతా లోకం వల్లే ఉండాలనుకుంటారు. ఒక సంస్థను పోలిన వారిగా ఉంటారు. అది ఈ మధ్యనే అందులోకి వచ్చినది. లూథర్ యొక్క దినాలలో లూథర్తో నీవు గుర్తించబడాలనుకుంటే లేక లూథర్ యొక్క అనుచరుడుగా నీవు ఉండాలనుకుంటే అది కేథలిక్ సంఘం ద్వారా అది మరణమే అవుతుంది. వెస్లీ యొక్క దినాలలో ఆంగ్లికన్ సంఘాన్ని నీవు తిరస్కరించడానికి తెలియబడితే ఆంగ్లికన్ వారి వలన అది ఖచ్చితంగా మరణశిక్షగా పరిగణలోకి వస్తుంది. నువ్వు మెథడిస్టుగా ప్రకటనగా చేయబడితే పెంతికోస్తు యొక్క దినాలలో నువ్వు పెంతికోస్తు అని చెప్పుకున్నట్లయితే అదెంతో నీకు సిగ్గవుతుంది. ఎందుకంటే చాలా త్వరగా నీవు పరిశుద్ధ గుండ్రాయిగా లేక ఒక భాషలో మాట్లాడువానిగా లేక అటువంటిదేదో ఒకదానిగా నీవు లెక్కించబడతావు. ఇప్పుడు వారు నిర్మాణాత్మ చేశారు, మిగతా గుంపులోకి వెళ్లిపోయారు. ఇప్పుడు బయటికి పిలువబడి సమయం వచ్చినప్పుడు అనగా దానిలో ఏ ఒక్కదానికి నీవు చెందినవాడవు కాదు. నేను పెంతికోస్తును అని చెప్పుకోవడం చాలా గొప్పైపోయినది. నేను ప్రెస్బిటేరియన్ను, లూథరన్ను అని చెప్పుకోవడం ఎంతో గొప్పైపోయింది. అయితే నువ్వు బయటికి వచ్చి వాక్యము కొరకే నిలబడు సమయం వచ్చినప్పటికీ ఇప్పుడేంటి, నేను దానిలోని దేనికి చెందిన వాడిని కాను, అదే అది కలవరపెట్టుట. యేసు చెప్పి ఉండెను, మీరు నన్ను గుర్చి సిగ్గుపడినట్లయితే నేను మిమ్మల్ని గుర్చి సిగ్గుపడతాను. ఎందుకని ఆయన నిన్ను గుర్చి సిగ్గుపడాలి? ఎందుకంటే నీవు ఆయనకు సంబంధించావని చెప్పుకుంటున్నావు కాబట్టి ఆయన నీవు అనుసరించట్లేదు. నేను ఈ విధంగా చెప్పినట్లయితే ఈ చిన్న బిడ్డ అతడు నా కుమారుడు అని అతడు వెనుకకు తిరిగిపోయి ఎవరు, నేను నీ కుమారునా, నన్ను గుర్చి ఏమనుకుంటున్నావు అని అతడు చెప్తే అది నన్ను కలవర పెడుతుంది. అది నీ కుమారుని గుర్చి కూడా. అలాగున్నది పిలువబడే క్రైస్తవము ఈనాడు.
నీవు దాన్ని సంఘశాఖ పేరుతో నామకరణం చేస్తే సరే ఒక సంఘశాఖ యొక్క పితృత్వాన్ని వారు అంగీకరిస్తున్నారు అయితే దేవుని యొక్క వాక్యపు పితృత్వాన్ని అంగీకరించడం రాగా అనగా క్రీస్తును లేదు లేదు వారు కలవరపడతారు నేను అవును నేను భాషలతో మాట్లాడుతని అవును నేను దర్శనాలు చూచితని అవును దైవిక స్వస్థత నేను అంగీకరించుచున్నాను అవును నేను ప్రభువును స్తుతిస్తున్నాను నేను అన్ని సంస్థాపనలకు దూరంగా ఉన్నాను అలాంటి దానికి దేనికి నేను తలవంచను నేను క్రీస్తు యొక్క దాసుడను అని వారు చెప్పుటకు ఇష్టపడరు అయ్యో అది వారిని ముక్క చెక్కలుగా చేస్తుంది గడిచిన రాత్రి షికాగోలోని ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ వారి యొద్దకు ఒక గొప్ప బోధకుడు వచ్చాడు ఇది చెప్పడానికి ఇక్కడ ఒక నిమిషము నేను నిలుపు చేయనా క్షమించండి అయితే చాలా సార్లు చాలా మంది అనుకుంటారు నేను కూడా అనుకుంటాను మనం దేన్ని గురించి మాట్లాడుచున్నాము బైబిల్ యొక్క సత్యము అక్కడ ప్రజల యుద్ధకు వెళ్లకూడదు అయితే అది జరుగుతుంది కొన్నిసార్లు దాన్ని గురించి పైకెత్తుతారు అయితే నిజంగా అది వారి యొక్క భావం కాదు నీవెక్కడ నిలబడ్డావో అది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తారు కొందరు ద్రాగుమూతుల గుంపు క్రైస్తవ్యము లేదని వాదన పెట్టుకున్న కథ వల్లే అది ఉంటుంది ఒకతను అన్నాడు అక్కడున్న ఆ ఒకరు ఎవరో నాకు తెలుసు అది నా భార్య అన్నాడు సరే అది నేను నమ్మట్లేదు అని అతను అన్నాడు రా మనమందరము నిజంగా త్రాగిన వాని వల్లే నటిద్దాం అని మిగతా వారంతా అన్నారు ఆ ఇంటికి వెళ్లిపోయారు వారు చేయగలిగినంత చేశారు కొన్ని కోడిగుడ్లు ఉడకబెట్టమని వారికి చెప్పారు తరువాత అతను వాటిని నేలపై విసిరివేశాడు అంతకంటే మంచిగా గుడ్లు ఉడకబెట్టుట మీకు తెలియదా అని అన్నాడు ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు మరి గదిలోకి వెళ్లిపోయాడు కుర్చీలో కూలబడ్డారు అక్కడ ఒకరు ఇల్లు ఊడ్చుట శబ్దం విన్నారు ఒక్క మాట మాట్లాడలేదు ఆమెకు ఆమె చిన్న పాట పాడుకుంటుంది లోకమంతటి విముక్తి కొరకై యేసు ఒక్కడే సిలువ మోయవలనా ప్రతి ఒక్కరి కొరకు సిలువ ఉన్నది నా కొరకు సిలువ ఉన్నది ప్రతిష్టపడిన ఈ సిలువ నేను మోయుదును మరణము నాకు విడుదల ఇచ్చు వరకు తరువాత కిరీటం ధరించుకుంటూ గృహానికి వెళ్ళదును ఆ త్రాగినొకడు అక్కడున్నాడు నేనేమి నీకు చెప్పాలి అతడు అన్నాడు ఆమె క్రైస్తవురాలు చూశారా కేవలం వారు ఆమెను పరీక్షించుచున్నారు కొన్నిసార్లు లోకం నిన్ను పరీక్షించుట నేను కనుగొంటున్నాను కాబట్టి గత ఆదివారం రాత్రి వరకు అని అనుకుంటాను లేక శనివారం రాత్రి వరకు ఇది జరుగుతుందని నేను అనుకోలేదు ప్రజల పేర్లతో పిలవడము నా అంశము కాదు అయితే అతను పరీక్షిస్తున్నాడు ఖచ్చితంగా విరోధంగా పనిచేయుటకు ఆ సంఘములను నేను ఆ యొక్క విశ్వవ్యాప్తమైన కదలికను దూరంగా ఉంచుటకు ప్రయత్నిస్తున్నాను అయితే ఈ మనుషుడు అక్కడ వాటిని పెట్టుటకు ప్రయత్నిస్తున్నాడు కనుక అతను క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు అందుకై నాకొక కూటము షికాగోలో ఉంటుందని అనుకుంటున్నాను మరి నేనది తీసుకోకుండా రీతిగా నేను ఆఫ్రికాలో ఉంటానని తలస్తున్నాను ఇతడు అక్కడ నిలబడి అన్నాడు ఇప్పుడు భూమి మీద మహా గంభీరమైన కదలిక ఉన్నది ఎన్నడూ లేని గొప్ప సంగతి ఉన్నది విశ్వవ్యాప్తమైన క్రైస్తవ సంఘానికి చెందిన కదలిక ద్వారా తిరిగి కథలిక సంఘంలోనికి తిరిగి వచ్చుచున్నవి కథలికులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు దయ్యం యొక్క ఎటువంటి ఊరో చూడుడి ఈ యొక్క నాయకుడు సహోదరు షకారియన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ వారి అధ్యక్షుడు మనుషులు కూర్చున్న తర్వాత తాను లేచి నిలబడి మనము దాన్ని వినిన విధానము కాదిది అని అన్నాడు అతడు అన్నాడు సహోదరు బ్రహాం మనతో అన్నాడు విశ్వవ్యాప్తమైన క్రైస్తవ సంఘానికి చెందిన ఈ కదలిక వారందరినీ మృగం యొక్క ముద్రలోనికి తీసుకుని వెళ్తుంది ఆ మనుషుడు వేదిక పైన కూర్చున్నాడు అన్నాడు అది మృగము యొక్క ముద్రలోకి నడిపిస్తుంది అన్నాడు అతడు చెప్పినది సత్యమని చెప్పుటకు మనము ఇష్టంగా వింటున్నాము మరియు అతడు చెప్పాడు మీరు ఎంతమంది సహోదరు బ్రహాం వచ్చి దాని యొక్క సత్య సంబంధముల గురించి మీకు తెలుపునని వినాలని ఎంతమంది మీరు ఇష్టపడుతున్నారు లేచి నిలబడండి అక్కడ 5,000 మరెక్కువ మంది ఉన్నారు వారు కేకలు పెడుతూ అరుస్తూ ఒక్కరోజైనా ఒక్కరోజు రమ్మనండి అని అన్నారు సహోదరు కార్ల్ విలియమ్స్ నన్ను పిలిచి చెప్పాడు సహోదరు బ్రహాం అబ్బాయి ఆ గుంపులోకి నేను వెళ్లాను అన్నాడు $100 బిల్లులు కట్టెలు కట్టెలుగా నా చేతిలో పెట్టి నీ యొక్క విమానపు టికెట్కు తిరిగి వచ్చుటకు ఇచ్చారు అని చెప్పాడు చూశారా ఒక్కరోజుకు చూస్తున్నారా ఆ ప్రజలు ఆ వాక్యము ఎక్కడో మన మెరుగున దానిలోకి లోపలికి వెళ్తుంది అవును అయితే చూడండి లోకము దాని యొక్క ఎంతగా వ్యతిరేకంగా ఉండినప్పటికీ సంఘశాఖలు దానికి ఎంత వ్యతిరేకముగా ఉన్నప్పటికీ అది సత్యమేయని దేవుడు దాన్ని రుజువు చేయుచున్నాడు చివరిగా గంభీరమైన సమయము దానిని తాకినప్పుడు బహుశా మనము అనుకునని సంగతులు జరుగుతవి అవును నీవది నిశ్చయం చేసుకోలేదని తెలుపుతుంది నీవు కలవరం చెందితే అంశాన్ని గురించి నీవు తర్కించలేవు దాని గురించి నీవు సిగ్గుపడబోతున్నట్లయితే వాదం పెట్టుకోలేవు నిగ్రహించుకుంటావు అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనిషి దేవుని యొక్క నిండైన బలముతో నిండిన ఒక మనిషి
తన హృదయంలో దేవుని ప్రేమ గల ఒక మనిషి ఒక మనిషితో కొన్ని నిమిషాలు మాట్లాడి అతని హృదయంలో ఉన్న ప్రేమను గుర్చి ఒకటి సంబోధించకుండా ఇలాగ ఉండగలడు? చూశారా, అక్కడ జరిగినది ఒకటి ఉన్నది. నీవది చేయలేవు. యేసు మాట్లాడినటువంటి చెడదినము ఇదే, ఇదే కావలసి ఉన్నది. వారిలో కార్యరూపణ జరుగుతున్న వాక్యంను గుర్చి దేవుని ఆత్మను గుర్చి ప్రజలు సిగ్గుపడరు. అయితే సత్యము ప్రజల ఎడల బహిర్గతమైన తర్వాత అప్పుడు దేవుడు తానే వాక్యము ద్వారా ఆయన బయలుపరచుకుంటాడు. ఎవరైనా ఏ విధమైన వాదనలు వినిపించగలరా? ఎన్నో వాదనలు ఉన్నవని వాదించినటువంటి ఈ దినాలలో మనం ఉన్నాము. అదెంతో భయంకరం. అయితే చూడండి, అక్కడ సత్యం ఉన్నట్లయితే అది వాక్యము ద్వారానే ఉండవలసి ఉన్నది. ఎందుకంటే అన్ని రకాలైన సంగతులున్నవని వారు వాదిస్తారు. ప్రజల్లో నుండి మనుషుల్లో నుండి నూనె కారడం, వారి చేతుల్లో నుండి రక్తం రావడం, స్త్రీలు వారి వెనుక ఈ రక్తము ఉండడం, వారి చెప్పుల క్రిందగా కారడం, వారి చెప్పులు తీసి నూనె పోయడం, మరియు కప్పలు ఎగురుకుంటూ వేదిక మీదకి దూకడం, అటువంటివన్నీ కూడా. ఆ విధమేది ఏది బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ గ్రంథంలో అటువంటి వాగ్దానము లేదు. ఒకటి మాత్రమే చెప్పబడినది, కడబడి దినములలో సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని మోసపరచు ఆత్మ వచ్చును అని. అయితే దానికైతే ఎటువంటి లేఖనము లేదు. అయితే అస్థలైన నిష్కలకమైన దేవుని యొక్క వాక్యము దేవుని వల్ల నిర్ధారించబడినది. ప్రాతిపదికమైన ఆవైపునకు మరి ఒక గుంపును అది కలవలు పెట్టినట్లు అగుపిస్తుంది. చూశారా, దాన్ని గుర్చి ఒక కలవలు పాటు ఉండుట. ఎవరైతే నిజంగా అసలైన క్రైస్తవుడు అవుతాడో అటువంటి పురుషుడు గాని స్త్రీ గాని బాలుడు గాని బాలిక గాని అట్టి వారికి అది వాస్తవమవుతుంది. పరిశుద్ధాత్మిక బాప్తిస్మను గుర్చి దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీవు అది పొందుకుంటావు. ఒకటి నీలో అక్కడ స్థిరపరుస్తుంది, మరి ఏది దాని స్థానాన్ని తీసుకోదు. ఒక మనిషుడు దేవుని కలిసినప్పుడు ఉద్రేకపూరితమైన పని వలన, ఒక ఆహ్లాదపూరితమైన దాని వలన, ఒక విధమైన మత సంబంధమైన సిద్ధాంతం వలన కాదు, ఒక మతబోధ సిద్ధాంతం వలన కాదు, అది లేక తాను ఆదరణ పొదుడుకై తాను అంగీకరించిన దాని వలన కాదు. అయితే మోషే వచ్చినట్లుగా అతడు నిజముగా ఆ స్థానానికి వచ్చినట్లయితే, అనగా ఎడారి వెనుక భాగానికి ముఖాముఖిగా దేవుని కలుసుకుంటుంది. మరి నీవు నీతో మాట్లాడు స్వరము నీవు చూస్తావు. ఖచ్చితముగా వాక్యముతో గడియ యొక్క వాగ్దానముతో ఒకటి నీకది చేస్తుంది. చూసారా, నీవు దాని గురించి సిగ్గుపడవు, అది నీకు ఒకటి చేస్తుంది. తరువాత 15 నిమిషాల కొరకు మనం అది చూద్దాము. అటువంటి అనుభవాన్ని పొందుకున్న వారు పొందుకున్న కొందరున్నారు. ఈ దిన ముందు నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక సంఘముగా కాదు, సంఘ శాఖగా కాదు, వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. ఈ మందిరానికి మీరు వచ్చారని కాదు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కాదు. ఒకనొక దినమున ఈ జీవితం యొక్క అంతములకు మీరు రావలసి ఉండగా మృతులుగా నేను మర్త్యులుగా నేను మీతో మాట్లాడుతాను. నేనెక్కడ ఉండకపోవచ్చు, ఇంకొక బోధకుడు అక్కడ ఉండకపోవచ్చు, అయితే మిమ్మల్ని కలుసుకోగలిగిన ఒక్కరే ఒక్కరు అక్కడ ఉంటాడు, ఆయన దేవుడు. మీరు వినుడి, నా యొక్క భార్య ఒక మంచి క్రైస్తవురాలు అని కాదు, లేక నా యొక్క భర్త ఒక మంచి క్రైస్తవుడని కాదు, అయితే దేవునితో నేను సరిగా ఉన్నానా, ఆ విధంగా నేను దేవుని కలుసుకున్నానా, నా సంఘ కాపరి దేవుని కలుసుకున్నందుకు కాదు, లేక నా సంఘ పరిచారకుడు దేవుని కలుసుకున్నందుకు కాదు, అయితే నేనాయన కలుసుకుంటున్నా, నేను కేకులు పెట్టినందుకు కాదు, నేను భాషలతో మాట్లాడినందుకు కాదు, కానీ ఒక వ్యక్తిగా నేనాయన్ను కలుసుకుంటేనే అప్పుడు నీ వెన్నడు అందరి గురించి సిగ్గుపడవు. ఎంతో పరిపూర్ణమైనది, పవిత్రమైనది, నిజమైనది ఒకటి ఉన్నది. జ్ఞాపకముచ్చుకో, దేవుని వలె ప్రవర్తించు ఒక ఆత్మను నీవు కలుసుకొనవచ్చును. అది ఇది లేక మరేదో చేయు ఆత్మను నీవు కలవచ్చును. కొద్దిగా దాని అనుసరించి అది ఏ విధంగా దేవుని యొక్క వాక్యముతో పోలికకు ఉన్నదో చూడు. నీవు రక్షించబడ్డావని, నీవు మహిమగల భావన్ను చేకూర్చి నిన్ను అరుపులు కేకలు పెట్టు చేయ ఒక ఆత్మ నీవు కలయవచ్చు. అయితే వాక్యమును వ్యతిరేకించుకు వస్తే వాక్యమునే వ్రాసిన పరిశుద్ధాత్మ తన స్వంత వాక్యమును ఏ విధంగా విసర్జించను? ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని ఆమెన్ అనుదానంతో తప్పక ఉచ్చారణ చేయవలసి ఉన్నది. అది అలాగూ కాకపోయినట్లయితే నీవు దేవుని కలుసుకునలేదు, నీవు మోసపరచు ఆత్మను కలుసుకున్నావు. ఈ దినమున లోకము దానంతటితో నిండి ఉన్నది. అయితే దేవుడు దిగివచ్చి ఒక వివరణ చేసినట్లు నీవు చూచితే, అనగా ఆయన ఒకటి చేయుట, అది మరలా వెనుకక వచ్చి అది చేయును, సమయం తర్వాత సమయం, అప్పుడు నీవు దేవుని నిజమైన ఆత్మను కలిగి ఉన్నావు. బైబిల్ గ్రంథంలో వ్రాసిన పరిశుద్ధాత్మ ఒక మనిషిని మీద
ఉండి తర్వాత వెనుకకు తిరిగిపోయి అది సరికాదు అది మరొక దినానికి సంబంధించినది అని ఎలాగూ తృణీకరించును అతను చెప్పాడు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుని దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అది అపొస్తలుల కార్యము 2:38 అట్టి దానికి వ్యతిరేకమైన దానిని ఆత్మ ఎందుకు అంగీకరించును మరలా అది దేవునిది అని ఎలాగూ చెప్పును యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒకటి రీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 చెప్పుచున్నప్పుడు ఒకరు ఈ విధంగా చెప్తే ఓ ఆయన వేదాంతిని నేను నమ్ముతున్నాను ఆయన మంచివాడని నేను నమ్ముతున్నాను ఆయన ప్రవక్త అయితే ఆయన యొక్క శక్తి ఎంతవరకు నా కుమార్తె రెబకాతో వెలుచున్న జార్జ్ స్మిత్ తో కడిచిన రాత్రి నేను మాట్లాడుతున్నాను ఒక మంచి బిడ్డ మందిరంలో ఇక్కడ పాట పాడాడు అతను ఒక బాప్టిస్ట్ అబ్బాయి అతనిది తీసుకుని దానిలో నుండి నా పేరును తీసివేయము దానితో నాకేక పని లేదు అన్నది అక్కడ కొండలపైనున్న ఈ ప్రత్యేకమైన బాప్టిస్ట్ ఆలయంలో వారికి ఒక సమావేశం ఉన్నది వారెంతో వ్యతిరేకము వ్యతిరేకులు నాకు అక్కడున్న వారందరికీ కూడా వారు నాకు వ్యతిరేకము కాదు అది ఈ వాక్యమునకు వ్యతిరేకము నేను ఒక మనిషిని నాకు వ్యతిరేకముగా వారేమి చెప్పరు నేను వారికే నాడు బాధ కలగ చేయలేదు అయితే వారు భయపడినది దానికి చూశారా ఈ కూటమును వారు అక్కడ పెట్టుకున్నారు ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ ఒక కొండలపైన ఈ గంభీరమైన సమావేశం జరగటానికి ఆఖరి 3 రాత్రుల కొరకు ఒక మిషనరీని తెచ్చుకున్నారు జరిగిన విషయం ఏంటంటే ఈ మిషనరీ లేచి నిలబడి మార్కు 16:16 వచ్చి ఈ రోజు చాలా మంది ప్రజలు దైవిక స్వస్థతను నమ్మిన వారు ఉన్నారు అని అతడు అన్నాడు అతడు చెప్పాడు నేను ఇండియాలో ఉంటిని నేను ఒక ఇండియా వాడిని ఇక్కడ సంయుక్త రాష్ట్రం నుండి వచ్చిన ఒక మనిషి సహోర్ బ్రహం అని పేరు గల మనిషి వచ్చాడు సంఘ కాపరి కథలకు ప్రారంభించాడు అతను అన్నాడు నా భార్య క్యాన్సర్ తో చావబోతున్నది నేను గుడ్డివాడను లేదా అలాంటిదేదో నాకున్నది అతడు మా కొరకు ప్రార్థించాడు ప్రజల్లోండి మమ్మల్ని బయటికి పిలిచి ఇంకొకరు మా స్వంత భాష ఏదో ఎరగకుండా దేవుని శక్తితో మాట్లాడాడు చెప్పాడు స్వస్థత పొందిన వారమై మేమిక్కడ ఉన్నాం వారతని నోర్మించడానికి ప్రయత్నం చేశారు వారది చేయలేకపోయారు అదేదనగా నేరుగా వారి స్వంత సమావేశంలోనే తరువాత వారు దేనినైనా తృణీకరిస్తారు ప్రజలలో కొందరు చివరికి ఈ అబ్బాయి యొక్క సహోదరి వారు నేలపైనున్నారు చెప్పుడుకు ఏమీ లేదు ఒక విధంగా అది తెలుసుకుంటానికై ఆమె సంబంధము కలిగినదో లేదో తెలుసుకున్న ఆశపడినది ఆశపడ్డారు వారిలోనే ఒక స్త్రీ అన్నది నేను నమ్ముతున్నాను రెబికా జార్జ్ ఈమెను చూడటానికి వెళ్లారు ఆమె వెళ్లిపోయి ఒక విధంగా కొద్దిగా మానసిక మాంద్యము కలిగిన బాలికను పట్టుకున్నారు నేను వచ్చి అక్కడ ఆ అమ్మాయిని చూడాలని నిన్న రాత్రి నన్ను కోరారు నేనక్కడికి వెళ్లిపోయాను ఆ చిన్న స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నది నీవు విశ్వాసివా అని నేను అడిగాను కాదు నేను అవునో కాదో నాకు తెలియదు అది అని అన్నదామె సరే ఆమె మానసిక మాంద్యము కలది కాదు అది దైవాత్మ చూశారా అది నిన్ను తీసుకుంటుంది అది నీకు తెలియదు అది వస్తుంది తర్వాత బలత్కారము వ్యక్తిని ఓడిస్తుంది అది వారికి తెలియదు ఇక్కడ పుట్టి బట్టలు కట్టుకుని వీధుల్లో నడిచే స్త్రీలు వారది గ్రహించరు వారు ఉండవచ్చు వారు రుజువు చేయగలవచ్చు ప్రమాణము చేయవచ్చు వారి యొక్క భక్తికి గాని అలాంటి ఇతరమైన వాటిలో గాని వ్యతిరేకంగా వారు ఎన్నడూ కిడు చేయలేదని వారు ప్రమాణము చేయవచ్చు అయితే వారి యొక్క హృదయాలలో వారు గ్రహించలేరు అయితే దయ్యపు ఆత్మ వారిని స్వాధీనము చేసుకున్నది దాని ద్వారా వారు స్వాధీనపరచబడి ఉన్నారు ఒక పురుషుని ఎదుట ఒక స్త్రీ ఆమె వస్త్రాలు ఎందుకు చీల్చి వేసుకుంటుంది బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి అది చేశాడు అతడు పిచ్చిపట్టినవాడు మిగతా వారు వారికి వారు కప్పుకుంటానికి ప్రయత్నిస్తారు వారది గ్రహించరు అదెంతో మోసం అదెంతో యుక్తి నీవు కనిపెట్టవలసి ఉన్నది దేవుని వాక్యముతో నీకై నీవు త్రాసులో తుచ్చుకుని నీవెక్కడ నిలబడి ఉన్నావో చూడు ఈ యవన స్త్రీ చెప్పినది ఓ నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే బాప్తిసం తీసుకున్నానని చెప్పినది అన్నదామె దానినంతటినీ నమ్మవలెనో లేదో నాకు తెలియదు నేను అడిగాను యేసుక్రీస్తును నమ్మేవా అని ఆమె చెప్పినది అవునో కాదో నాకు తెలియదు ఆమె చెప్పినది అందులో కొంత మాయతంత్రము నేను నమ్మను అని అన్నది సరే కావచ్చు మాయాతంత్రము అటు దాన్ని నీవు నమ్మవు అని అడిగాను అయితే ఆయన దేవుని కుమారుడు నీవు నమ్ముతున్నావా అని అడిగాను ఓ అని అన్నది ఆయన అదే అయ్యున్నాడు నేను అడిగాను నిన్ను రక్షించు దేవుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు నీవు నమ్ముతున్నావా అని అడిగాను అక్కడ అలాంటి అద్భుతాలు మొదలైనవి ఏమైనా ఉన్నావా దాని గురించి నేనేమీ నమ్మను అని అన్నదామె నీవు కూటమిలో కూర్చుని దేవుని చూచి పరిశుద్ధాత్మ ఒకే ఒక దేవుడు ఉన్నాడు అక్కడ ఆయన ప్రజల మధ్య పనిచేయుచున్నాడు ఆయన అది చూచితే ఏమనుకుంటున్నావు తండ్రిలో ఉన్న దేవుడు అగ్నిస్తంభ ప్రవక్తలో ఉండి
ఆయన కుమారులో ఉన్న దేవుడే ఉండెను. తరువాత దేవుడు ఆయన ప్రజల్లో ఉన్నాడు. అవి దేవుని యొక్క గుణగణములు. ఒక్క దేవుడే నిత్యత్వాన్ని ఆయన కమ్మి ఉండుట. నేను అడిగాను, ఆయన ఆయన ప్రజల్లో ఉండి గుడ్డివారిని చూచినట్లుగాను చెవిటి వారు విన్నట్లుగాను జనములను చూచి వారిలో ఉన్న పొరపాటు లేదో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినట్లుగానే చేసి చెప్పినట్లుగా చేయటను గుచ్చి నీవేమని అనుకుంటున్నావు అని అడిగాను. ఆమె చెప్పినది, అది జాతకం అని నేను అనుకుంటున్నానన్నది ఆమె. నీవు నేను అనుకున్న దానికంటే బహుహీన స్థితిలో ఉన్నావు. నీవు పిచ్చిదానవైనా దానికంటే నువ్వు మించిపోయావు. అవునా, నీవు బాధ్యురాలవు కాదు. అయితే నేనన్నాను, నీవు దురాత్మను పట్టిన దానవు. ఆమె యొక్క భర్తలను గుర్చి యేసు బావి యొద్ద స్త్రీతో చెప్పినప్పుడు ఆయన ప్రజల వైపు చూచి వారి యొక్క హృదయాల్లోచన గ్రహించినప్పుడు దాన్ని నీవు జాతకమంటావా? చూస్తున్నారా, లూథరన్లుగా పిలువబడుతూ సంఘశాఖలో ఎంతో చుట్టుకుపోయారు. దానికి వ్యతిరేకంగా ఏదైనప్పటికీ అది తప్పవుతుంది. వాక్యముతో ఎవరు చుట్టుకుంటారో ఆ మనిషిని దేవుడు కొరుతున్నాడు. దానికి వ్యతిరేకంగా ఏది ఉన్నప్పటికీ అది తప్పు. ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట సత్యం అని యేసు చెప్పాడు. మహాశాస్త్రీయమైన ఒక యుగములో ఒక మనిషినున్నాడు. అతని పేరు నోవహు. దేవుని వాక్యమును గుర్చి అతడు సిగ్గుపడలేదు. దేవుడు అతని కలిశాడు. ఆయన అతనితో మాట్లాడాడు. అది దేవుడు అని అతను ఎరిగాడు. ఆయన చెప్పాడు, వర్షము కరుణై ఉన్నది, వర్షము రాలేదు, అయితే వర్షము రాబోచున్నదని అతడు నమ్మాడు. అతనిలో ఉన్న విశ్వాసం దాన్ని కార్యసాధనలో పెట్టుటకు అతడు సిగ్గుపడలేదు. ప్రపంచమే అతనికి వ్యతిరేకంగా ఉండగా ఒక ఓడిని కట్టడానికి 120 సంవత్సరాలు పట్టినది. ఆ దినము ఎందలి దేవుని వాక్యం గుర్చి అతడు సిగ్గుపడలేదు. అందుకొరకే దేవుడు అతన్ని అతని ఇంటి వారిని రక్షించాడు. ఇతరుల ఎడల అదెంత అతనికి బుద్ధిహీనతనై ఉండెను, అయితే అతనికైతే అతడు దేవుని కలిశాడు. మిగతాది వ్యతిరేకమైనదని ఎంత శాస్త్రోక్తమైనదైనా అది జరగదు జరగదు అని ఎంత చెప్పబడినా అతడు దేవుని కలుసుకున్నాడు. నీవు ఆలయంలో నీవు ఆయనతో మాట్లాడుచున్నావని నీవు ఎరుగుట అలా ఉంటుంది. అది బుద్ధిహీనమైనదని నీవనుకుంటావు. నేను చెప్పినదేదో సత్యము అని అంగీకరించువారు ప్రపంచంలో కొద్ది మందే ఇందురని నాకు తెలుసు. ఇక్కడ నిలబడి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అర్జున వెలుచున్నాను, ఒక సమూహములో నేను 7 దూతలను కలుసుకుంటాను అని చెప్పుట. అది జరుగుట చూచుటకు అక్కడ ఒక గుంపు ప్రజలు నిలబడి ఉన్నారు. గత రాత్రి లాస్ ఏంజల్స్ మహాసముద్రంలోకి కూర్చుకుని పోతుంది అని చెప్పబడినది. అయితే దేవుని నీవు కలిసిన తర్వాత అపజీమిరుగుడు దేవుడు. ఆయన ఏది చేయను చెప్పెనో అది చేయు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు. అలాగైతే సిగ్గుపడవు. నీ వెనుక వెళ్లిపోయి అందును గుర్చి కలవడపడిన అవసరం లేదు. సర్వ ప్రపంచానికి నీవు చెప్పగలవు. ఒక మనుషుడు దేవుని కలుసుకున్న తర్వాత దేవునికి యథార్థత తనదై తన హృదయంలో ఉన్న తర్వాత దాన్ని గూర్చి అతడు సిగ్గుపడడు. నోహు సిగ్గుపడలేదు. లోకానికి అది బుద్ధిహీనతగా అనిపించినది. అయితే అతనికి కాదు. మోషే అతడు ఫరో ఎదురే ఉన్నప్పుడు ఈ సంగతులు జరుగుతావని అతడు ఫరోకు చెప్పుడుకు సిగ్గుపడలేదు. ఎందుకనగా అతడు దేవుని కలుసుకున్నాడు. మండుచున్న అగ్నిపొదలో దేవుడు అతనికి చెప్పి ఉన్నాడు. మోషే అన్నాడు, నేను నత్తివాడును అని. అది అనగా మాటలు సరిగా మాట్లాడలేనివాడు అని అర్థం. ఆయన చెప్పాడు, అహరోను వస్తాడు అక్కడకు, నీవు అతనికి దేవుడు వై ఉంటావు, అతడు నీకు ప్రవక్తయ్యున్నాడు, అతడు బాగుగా మాట్లాడగలవాడని నాకు తెలుసు. అయితే నేను నీ నోటికి తోడై ఉంటాను. మాట్లాడటానికి నరునికి మాటలు నేర్పినదెవరు? ఆమేన్. అది నేను ఇష్టపడుతున్నాను. అది దేవుడు. చెవిటివానిగాను నత్తివానిగాను నరుని కలుగు చేసినవాడెవడు? లేక మాట్లాడువానిగా నరుని చేసినదెవరు? దేవుడే. అతను అడిగాడు, ప్రభువా, నీ మహిమ నాకు చూపుము అని. నీ చేతిలో ఉన్నదేంటి? అది ఒక కర్ర అని ఇతను చెప్పాడు. దాన్ని నేలపైన పడవే. ఆయన చెప్పాడు, అది పామయ్యినది, మరలా దాన్ని పట్టుకోవు అని ఆయన చెప్పాడు. అది తిరిగి కర్రగా మారింది. ఆమేన్. ఆయన దేవుడు, నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుము అని ఆయన చెప్పగా అతను పెట్టుకున్నాడు. దాన్ని బయటికి తీయగా కుష్టు గలదై తెల్లగా అయిపోయినది. మరలా అది వెనుకకు పెట్టుకోమని, అది వెనుకకు పెట్టుకుని తిరిగి తీయమని ఆయన చెప్పగా అది మిగతా చేయవలే అయినది. నేను దేవుణ్ణై ఉన్నాను. ఆ తరువాత అతను నేరుగా ఫరో ఎదురుకు వెళ్లిపోయి ఆయన ఏమి చెప్పమని చెప్పానో అదే చెప్పాడు. అది ఆ విధముగా ఈ విధంగా జరగబోతుందని అతడు చెప్పాడు. ఇసుక తీసుకుని గాల్లోకి విసిరి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈగలు భూమిపైకి వచ్చును కాక అని చెప్పాడు. ఈగలు వచ్చినవి. నీళ్లు తీసుకుని వాటిని
నదిలో పోసి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. నదులన్నీ ప్రతిదీ కూడా రక్తముగా మారినవి. ఆకాశం నుండి వడగండ్లు కురవమని పిలిచాడు. మీకు తెలుసా, కడవర దినాలలో తిరిగి ఆ తెగుళ్లు మరలా రానయున్నవి. బైబిల్ దినాల్లో ఒక వ్యభిచారం చేసిన వానికి రాళ్లు వేసి కొట్టుట, అది వాని యొక్క అపరాధ రుసుము. జ్ఞాపకముందా, అవిశ్వాసపు సంఘము రాళ్లతో వడగండ్లతో మరణ శిక్ష వేయబడుతుంది. అది ఒకనాడు దేవుడు ఏర్పరిచిన శిక్ష. ఈ వ్యభిచారతరం పైన, ఈ నమ్మనటువంటి లోకం పైన ఆయన రాయి వేయును. ఆయన ఆకాశం నుండి రాళ్లు వేయును, గుండులు ముద్దలు 100 పౌండ్ల బరువు గల వడగండ్లను క్రుమ్మరించును. ఆరంభములో ఆయన ఎలాగు చేసినో అలాగూ దేవుని యొక్క శిక్ష ద్వారా, రాయి వేటు ద్వారా వ్యభిచార సంఘం చచ్చిపోతుంది, వ్యభిచార లోకం చచ్చిపోతుంది. సంఘమా, దేవునితో సరిచేసుకో. అదే మన మందిరము చేయవలసి ఉన్నది. దేవుని వైపుకు తిరుగుట, ముడతలబడిన ముఖము, తెల్లటి మీసాలు, బట్టతల, శరీరాన్ని అంటుకుని పోయిన సన్నని చేతులు గల 80 సంవత్సరాల ఏలియా అడవిలో అక్కడ కూర్చొని అక్కడ అగుపిస్తున్న ప్రజల పాపాల వైపు చూస్తున్నాడు. నీవు అక్కడికి వెళ్లిపోయి నువ్వు మళ్ళా అడిగే వరకు భూమి మీద మంచైనను పడదని అహాబుతో చెప్పమని ఒక ఉదయం దేవుడు అతనితో మాట్లాడాడు. అతని చిన్న ముసలి కళ్ళతో వంకలు తిరిగిన తెల్లని గడ్డం గుండా అతను చూచుట నేను చూచుచున్నాను. అతని చేతిలో కర్ర పట్టుకుని 16 సంవత్సరాల అబ్బాయి వల్లే రహదారిన నడిచి వెళ్ళుట నేను చూస్తున్నాను. నేరుగా రాజసౌధములోకి వెళ్లిపోయి అందుకై నేను చెప్పు వరకు ఆకాశం నుండి మంచు పడదు అని చెప్పాడు. దేవుని వాక్యము కొరకు కాని, దేవుని నిమిత్తము కాని అతను సిగ్గుపడలేదు. రాజుకు చెప్పుట్లో గాని లేక ఎవరైనా తిరుపుటికలు గాని అతను సిగ్గుపడలేదు, దాక్కోలేదు అన్నాడు. అహాబు, నీవు మళ్ళ గూర్చిన ఒక విషయం నాకు మనసుకొస్తుంది, తర్వాత ప్రజలతో నేను చెప్తాను. నేను ఒక స్థలమునకు వచ్చుచున్నాను, నాకెంతో విశ్వాసం కావాలి. అదే విశ్వాసం యొక్క కొత్త ప్రేలుడు గిరజిమ్ముటకు నేను అందుకే ఇంటి వద్ద ఉన్నాను. ఎంతో వస్తుంది. ఎంతవరకనగా నీవు ప్రజలను ప్రార్థించినప్పుడు నీ క్షమాపణ అడుగుతావు. దయ్యంగారు, నీవు కొద్దిగా దయచేసి కదిలిపోతావా? నేను, లేదు. విశ్వాసానికి కండలున్నవి, గుండె మీద వెంట్రుకలున్నవి. అది మాట్లాడితే ప్రతిది మూసుకుంటుంది. దయ్యంగారు, నువ్వు బయటికి వెళ్ళు అంటూ లోపలికి వెళ్ళకు. బయటికి రా, నేను దేవుని కుమారుడును, దేవుని వల్ల ఆజ్ఞను పొందిన్నాను. వాణ్ణి విడిచిపెట్టావు, అది వెళ్లిపోతుంది. దయ్యాన్ని నీవు క్షమాపణ అడగ అవసరం లేదు. వానితో నీకేం పనిలేదు. దేవుని వాక్యం గురించి సిగ్గుపడకు. నీ యొక్క ఉద్యోగాన్ని బట్టి సిగ్గుపడవద్దు. మనం ఎవరైనది అందును బట్టి సిగ్గుపడవద్దు. నేనెవరై ఉన్నది అందును బట్టి మాత్రమే సిగ్గు. నేను బ్రహ్మను, అది నా యొక్క భూ సంబంధమైన జన్మ. నా అపజయాలను బట్టి నేను సిగ్గుపడతాను. అయితే ఆయన సేవకులుగా సిగ్గుపడను, ఆయన వాక్యముల గురించి సిగ్గుపడను. అవి సంస్థాపక సంఘములైనా, రాజులైనా, సమంతులైనా, లేక అదేదినప్పటికీ జవాబు చెప్పుటకు సంసిద్ధమే. దేవుడు అందుకొరకు పిలచును. మోషే ఫరో ఎదుటికు వెళ్లిపోయాడు. వారు రాజీ పడరని, అరణ్యములో అక్కడ అనేక దినములు పట్టునని చెప్పుటకు అతడు సిగ్గుపడలేదు. అతడు అన్నాడు, కొందరు స్త్రీలు వారి పిల్లలను ఇక్కడే ఉండనివ్ అని, మేమందరం వెళ్తాం. గుర్రపు గెటనైనా ఇక్కడ ఉండనివ్వం. మా పశువులను అన్నిటినీ మేము తీసుకుని వెళ్తాం అన్నాడు. అతడు సిగ్గుపడలేదు. ఎందుకని? విమోచన కాంతిలోకి వచ్చాడు. ఆ హేతుచేతనే ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని వ్యాధితో లేక వేరే విధంగా ఉండిన వారైతే దేవుని యొక్క సన్నిధికి ఒక్కసారి వచ్చి దేవుడు వారిని స్వస్థపరిచాడని ఎరిగినట్లయితే విడుదల కాంతిలోకి నీవు అడుగు పెడుతున్నావు. దేనిమీద కూడా నీవు రాజీ పడవద్దు. విడుదల అతని యొక్క హృదయంలో ఉన్నది. ఎందుకనగా ఎవరైతే అబ్రహాముకు వాగ్దానం చేసి అబ్రహాము దేవుడును అని ఎవరైతే చెప్పిండిరో ఆయన్ను ఇతడు కలుసుకున్నాడు. కాలము విమోచన కాలము, విడుదల కాలము సమీపయ్యున్నది. వారిని బయటికి తీటుకొడకై నేను నిన్ను అక్కడికి పంపుచున్నాను. దానికుచ్చేంటి క్షమాపణ? ఫరో అతన్ని చంపగలడు. అతడు కేవలము ఒక్క మనుష్యుడు, అతడు బానిసవాడు. అతన్ని అతడు చంపగలడు. అయితే వాక్యముల గురించి అతడు సిగ్గుపడలేదు. అతడు నేరుగా వచ్చి మోకరించి ఫరోను ఏది బ్రతిమలాడలేదు. నేను వారిని తీసుకుని వెళ్ళటకు వచ్చాను అని అతడు చెప్పాడు. సరే, నీ వారిని తీసుకుని వెళ్ళలేవు అని ఫరో చెప్పాడు. ఇతడన్నాడు, మంచిది, అలాగైతే భూమి అంతటి మీద పేలు వస్తవి, వాటి వల్ల నీవు విసుగు చెందు వరకు అని అన్నాడు. అదే జరిగింది. ఓ మోషే, వాటిని తీసివేయి అని అన్నాడు. సరే మంచిది, ఇప్పుడు నీవు పశ్చాత్తాపడుతున్నావా? సరే, నీవు అనేక దినములు అరణ్యములో వెళ్లవలసి ఉన్నది, అలాగైతే వీగలు వస్తవి. ఆమేన్ అన్నాడు. చీకటి కమ్ముతుంది. ఒక స్థలం నుండి ఇంకొక స్థలం నకు నీవు చూడలేనంత అంధకారం అవుతుంది. చివరికి మరణమే వచ్చింది.
హరో మొదలుకొని సేవకుల వరకు కుటుంబంలోని పెద్దవానికి మరణం ఎవరికి కూడా ఎలాంటి క్షమాపణ లేదు. అతడు అబ్రహాము కుమారుడు, దేవుని ఆత్మ వల్ల జన్మించినవాడు. అక్కడికి వెళ్లి ఆ ప్రజలను తెచ్చుటకు, బయటికి తెచ్చుటకు దేవుని వల్ల, దేవుని వర్తమానం వల్ల ఆజ్ఞ పొంది ఉన్నవాడు. సంఘములో నుండి ఒక పెళ్లి కుమార్తెను బయటికి తెచ్చుటకు ఈ ఘడియలో అదే విధముగా దేవుడు పిలుచుటలేదా? దానియేలు కాదు, దావీదు సౌలు దగ్గర భయపడలేదు. అక్కడ ఉన్న అందరూ గొల్యాతును గుర్చి భయపడుతున్నప్పుడు అతని వెల్లుటకు భయపడలేదు. అన్నాడు, నీ దాసుడనైనా శరీరం ఎముకలు కాన్పిస్తున్న ఈ చిన్నతను, నీ యొక్క దాసుడు తన తండ్రి గొర్రెలను మేపుచుండగా ఎలుగుబంటి వచ్చినది, వాటిలో ఒకదాన్ని పట్టుకున్నది. అడవిలో నేను దాన్ని వెంటాడి ఈ చిన్న వడిసలతో చంపాను. ఒక సింహం వచ్చినది. ఓహో, ఒక సింహం వచ్చి ఒక దాన్ని పట్టుకుని పోయినది. అడవిలో పరిగెత్తుకుంటూ పోయి వడిసలతో దాన్ని పడగొట్టాను. అది పైకి లేచినప్పుడు దాన్ని చంపాను. వెనుకబడిపోయిన రాజు అక్కడే నిలబడి ఉన్నాడు. పరలోకపు దేవుని సేవించుచున్నామని చెప్పుకును ఈ బలహీనమైన సైనికులు, సున్నతి లేని ఆ ఫిలిస్తీనులు అక్కడే నిలబడి జూమ్గల సైన్యమును తృణీకరించని అన్నట్లుగా ఉన్నారు. ఇతను చెప్పాడు, నీ యొక్క దాసుడు అతనిని కూడా చంపగలడు. ఎవరైతే సింహం నుండి ఎలుగుబట్టినను తప్పించారో ఆ దేవుడు ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ నుండి నన్ను తప్పించును. అతను తడబడలేదు, ఒకవేళ అది జరుగునని చెప్పలేదు. అతను చెప్పాడు, అది జరుగును. అతను సిగ్గుపడలేదు. దానియేలు రాజునకు తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదని అతని యొక్క ఆజ్ఞలను నిరాకరించడానికి రాజు ఎదుట అతను భయపడలేదు. అతడు కిటికీలు తెరిచాడు, భుజంపై ధరించే దట్టి తీసివేశాడు, దినానికి ముమ్మారు ప్రార్థించాడు. అతను భయపడలేదు. షడ్రక్ మెషక్ అబద్ధకోను ఆ అగ్నిగుండానికి భయపడలేదు. మా దేవుడు రక్షించుకు సమర్థుడు, దేవుడు మమ్మల్ని విడుదల చేయగలడు. అయితే ఆయన చేయకపోతే మేము నీ ప్రతిమకు సాగిలపడము. వారు అందును గుర్చి సిగ్గుపడలేదు. లేదండి లేదండి, నిజంగా అందును గుర్చి వారు సిగ్గుపడలేదు. ఎందుకంటే వారికి తెలుసు సంసోను ఫిలిస్తీనుకు భయపడలేదు. 1000 మంది అతనిపైకి పరుగులు తీసినప్పుడు గార్డర్ దవడ ఎముకను తీసుకున్నాడు. వారి యొక్క శిరస్త్రాలైతే ఇత్తడివి, సుమారు 1.5 అంగుళం లావుగలవి. దాంతో అతడు 1000 మందిని పడగొట్టాడు. ఆయనను అతని చేతిలో ఇంకా ఆ దవడ ఎముక ఉన్నది. అతడు కలత చెందలేదు. అతడు తన చేతిలో ఏముందో దానితోనే అతను నేరుగా పని జరిగించడానికి వెళ్లిపోయాడు. అతని పైన దేవుని ఆత్మ ఉన్నదని అతనికి తెలుసు. అతను నాజీరుగా జన్మించినని అతనికి తెలుసు. ఏది అతన్ని భీతి కలిగి చేయలేదు. అతడు దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క చిత్తములో అతడు ఉన్నత కాలము ఎంతమంది ఫిలిస్తీనులున్నా లేక ఏది మీదికొచ్చినా తన మార్గానికి ఏది అడ్డు తగలదు. అవును, అరణ్యములో అతని ఎద్దుకు వచ్చి వెళ్లి నీటిలో బాప్తీసం ఇవ్వమని చెప్పిన దేవుని వాక్యమును గుర్చి యోహాను సిగ్గుపడలేదు. ఇదిగో లోక పాపలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఎందుకనగా దేవుని ఆత్మ అతని ఆయనపై ఉన్నదని చెప్పుటకు అతడు సిగ్గుపడలేదు. యాజకుని ఎదుట అతడు సిగ్గుపడలేదు. హేరోదునద్దకు అతడు వెళ్లిపోయినప్పుడు దేవుని యొక్క వాక్యమును గుర్చి అతడు సిగ్గుపడలేదు. ఫిలిప్పు యొక్క భార్య హేరోదుతో ఉండి ఉండాను. నేరుగా అతడు రాజు ఎదుటకు వెళ్లిపోయాడు. ముఖమంతా రోమములతో ఉన్నది. అడవిలో ఉండి వచ్చిన ఇతడు అక్కడికి వచ్చాడు. అతనికి చదువు లేదు, ఇంకేమీ లేదు. హేరోదు ఎదుటకు నేరుగా వచ్చాడు. ఆమెకు నీవు ఉంచుకునుట ఆమెన్నే ఉంచుకుంట చట్టము కాదు అని అన్నాడు. దేవుని వాక్యమును గూర్చి అతడు సిగ్గుపడలేదు. నిజం, అందును గూర్చి నిశ్చయంగా అతడు సిగ్గుపడలేదు. స్టెఫను దేవుని యొక్క వాక్యమును గూర్చి అతడు సిగ్గుపడలేదు. మొదటిగా పెంతికోస్తు దినమున అక్కడ ఉన్న ఆ ప్రజలు మేడగదిలో కూడి ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దాన బట్టి పరిశుద్ధాత్మ వారి పైకి దిగెను. లూకా 24:49 తెలుపుతుంది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తుంది, మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేం పట్టణములో నిలచియుండి. వారికి దేవుని యొక్క వాక్యము వాగ్దానం చేసిన సాక్షాత్తు ఆ వాగ్దానము, ఇదిగో నా తండ్రి యొక్క వాగ్దానం పంపుచున్నాను, అక్కడ నిలచియుండి, ఎటువంటి వేదాంతము ఎటువంటి విద్యాభ్యాసము పొందుకోవద్దు, శక్తితో మీరు నింపబడి వరకు నిలచియుండి. గాలి వంటి బలమైన ధ్వనితో ఆకాశం నుండి శక్తి దిగివచ్చినప్పుడు వారు సువార్త నిమిత్తము సిగ్గుపడలేదు. హేతు నిలబడి మీలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందుడి, మీరే మీ దుష్ట హస్తాలతో జీవాధిపతిని మీరు సిలువేశారు, దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపెను, మేము సాక్షులము, ఏమనగా మనుషులందరి మీద నా ఆత్మను కురుమరిచెదను అని యోవేలు పలికినది కడవరి దినము నెరవేర్పు ఇదే అని చెప్పాడు. సువార్త నిమిత్తము అతడు సిగ్గుపడలేదు. కొద్ది నిమిషాల క్రితము నేను అతని గుర్తు చెప్పినట్లుగా చిన్న స్టెఫను అక్కడికి ఒక తుఫాను గాలి వల్లే వెళ్లిపోయాడు.
అతడు బోధకుడు కాదు, అతడు కేవలము ఒక పరిచారకుడు. అయితే ప్రతి ఒక్క చోట పునరుద్ధరణ గురించి సాక్ష్యం పలికాడు. అతడు దేవుని కలుసుకున్నాడు. అతని నిలుపు చేయుటకు ప్రయత్నించుట, అది మండుతున్న దాని నుండి మంటలు వచ్చుచున్న ఇల్లును ఆర్పినట్లు గాలి వచ్చుచున్న దినమన పొడిగాలి ఉన్న దినమన ఉన్నట్లుగా ఉన్నది. ఎందుకనగా గాలి వీచినప్పుడెల్లా అది మరొక మంటను రగిల్చును. సన్హిద్ర సభ ఎద్దుకు అతన్ని లాక్కొని వచ్చారు. అది ఏమైనను మీరు గ్రహించితరా? అదే విశ్వవ్యాప్తమైన క్రైస్తవ సంఘ సమాఖ్య. అన్ని మతములు శిరసు స్థానానికి వచ్చినవి. అది విశ్వవ్యాప్తమైన సంఘముల సమాఖ్య. సన్హిద్ర సభ పేరిట అవన్నీ అక్కడ శిఖరపు రాయి శిఖరపు స్థాయికి వచ్చినవి. పరిషయులు సద్దుకయులు హెరోదీయులు వారెవరైనప్పటికీ వారందరూ ఆ సభకు రావలసి ఉండెను. వారు అతను లాగుతున్నారు, ఒక సమస్థాపకము కాదు. ఆ పెద్ద సభ అతను లాగుతుంది. మేమతని కాలేయాన్ని లాగేస్తాం అని అంటున్నారు. ఆ ఉదయం అతను వెలుచున్నప్పుడు దేవదూత వలె అతని ముఖము ప్రకాశించినని బైబిల్ తెలుపుతుంది. అతను అన్నాడు, అయ్యలారా, నేను మీతో మాట్లాడుతాను. మన పితరులు హారానుకు రాకమునుపు వారు మెసపొతామియాలో నివసించరి. అతను అలాగే కొనసాగిస్తూ లేఖనాలు ఇచ్చాడు. తరువాత అతను ఆ విధంగా క్రిందకు తెచ్చినప్పటికీ ఆత్మ అతని మీదికి వచ్చి అతను అన్నాడు, ముష్కరులారా, హృదయమును చెవులను సునతి లేని వాళ్ళారా, లోబర్చిన వాళ్ళారా, మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరించున్నట్లు మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. సువార్త నిమిత్తము అతను సిగ్గుపడలేదు, వాక్యమును గురించి సిగ్గుపడలేదు, సన్నిధిర సభలోని ఏ వ్యక్తికి పైనా అతడు కలత చెందలేదు. లేదు, అగ్రిప్ప ఎదుట పౌలు చెప్పాడు, అతడు యూదురయుండి గమలియేలు యొద్ద విద్యను అభ్యసించిన వాడు, ఒక గొప్ప హోదాలో నిండినవాడు అతడు. అయితే ఒకొక్క దినాన దమస్కు యొక్క మార్గమున సన్నిధిలో ఉన్నవాడై దేవుని కలిసెను. అగ్ని స్తంభ రూపములో ఆకాశం నుండి ఒక దూత దిగివచ్చెను. ఆ వెలుగు నేలపైన అతని పడవేశెను. లేచి నిలబడు, ప్రభువా, నీవెవరు అని అడిగాడు. నేను యేసును అని ఆయన చెప్పాడు. అగ్రిప్ప ఎదురుని లోబడి తిరిగి కథను మళ్ళా చెప్పుచున్నాడు. అతను చెప్తున్నాడు, ఏసుక్రీస్తు సువార్తను గురించి నేను సిగ్గుపడను. అది నమ్మువారికి రక్షణార్థమైన దేవుని యొక్క శక్తి. నిజం. స్నేహితులారా, మనుషులతో మనము దిగివచ్చాము, కాలమంతటి కూడా దిగివచ్చాము. అయితే సమయాన్ని మనము దాటిపోయాము. అయితే నన్నది చెప్పనివ్వండి, ఒక మనుషుడు ఒకసారి దేవునితో సంబంధము కలిగినట్లయితే, అనగా వాక్యముతో, వాక్యము విశదపరచబడి అతనికి ప్రత్యక్షమవుతుంది. అక్కడ అందును గూర్చి ఎటువంటి సిగ్గు ఉండదు. నీవు కలవరం చెందవు. దేవుని యొక్క ప్రతి మాటను నేను నమ్ముటకు నాతో చెప్పుటకు కలవరపడవు. ఏదైనా చెప్పుటకు ప్రభు చెప్పినట్లయితే నన్నది కలవర పెట్టదు. నువ్వు వెళ్లి అది చెప్తావు, అది చేస్తావు. నేను పరిశుద్ధాత్మతో నింపబడతని అని చెప్పుటకు నన్ను కలవర పెట్టవద్దు. నేను అన్ని భాషలతో మాట్లాడతని అని చెప్పుటకు నన్ను కలవర పెట్టదు. మన ప్రభు దర్శనాలు చూపించను అని చెప్పుటకు నన్ను కలవర పెట్టవద్దు. ఆయన నిన్న నేడు యుగగాలు ఏకరీతిగా ఉన్నాడని చెప్పుటకు నన్ను కలవర పెట్టవద్దు. నా నామం నిమిత్తము మీరు రాజుల ఎదుటను అధిపతుల ఎదుటను తీసుకుని రాబడినప్పుడు ఏమి చెప్పుదమో అని తలంచుకుని ఆ సమయమందు అది మీకు అనుగ్రహింపబడను. మాట్లాడేది మీరు కాదు, కాని తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును. ఈ తరం వారి ఎదుట నన్ను గుర్చి నా మాటల గుర్చి ఎవరు సిగ్గుపడదురో? నా తండ్రి ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను అతన్ని గుర్చి నేను సిగ్గుపడదును. మనము సిగ్గుపడకుండా దేవుడు మనకు సహాయము చేయునుగాక. అయితే సజీవ సాక్ష్యముగా మన ముందు కొరకై సహాయము చేయునుగాక. పాత నిబంధనలోని ప్రతి ఒక్కరూ ఆ ప్రవక్తలు వచ్చినప్పుడు వారు జీవముగల వాక్యమైపోయిరి, వారు వాక్యమై ఉండిరి, వారు దేవుళ్ళుగా పిలువబడిరి అని యేసు చెప్పియున్నాడు. వారు ఎందుకనగా దేవుని వాక్యం వారి ఎద్దుకు వచ్చాను, ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడని వారు చెప్పిరి. విమోచనలో మరియు వారి హృదయాల్లోకి రక్షణ వచ్చినప్పుడు ఆయన ఎద్దుకు వచ్చి సంధించిన క్రీస్తు యొక్క ఏ శిష్యుడైనా అతడు దేవుని స్వాధీనములో ఉన్నవాడే. మన యొక్క సొంత మత్యమైన శరీరములగుండా దేవుడు ఆయనకు ఆయనే ప్రాతినిధ్యం వహించినట్లయితే ఎటువంటి బ్రతుకును మనము బ్రతకవలసి ఉంటుంది? ఏ విధముగా మనము నడవలసి ఉంటుంది? ఏ విధముగా మనం మాట్లాడవలసి ఉంటుంది? ఎవరు అందును గూర్చి సిగ్గుపడతారు? ఇక్కడే జెఫర్సన్విల్లోని పోలీసు బలగాలలో ఒక స్థానం కలిగిన వాడనై అన్ని అధికారాలు గల వాడనై వీధులలో నడుచుకుంటూ వెళ్తుంటే నగరాన్ని గూర్చి నేను సిగ్గుపడను. నేను నగరములో ఒక భాగాన్ని అవుతాను. నేను పోలీసునై ఉన్నాను. నగరం యొక్క క్రమశిక్షణ కాపాటుకు నగరములోని భాగాన్ని నేను. ఒక మనిషి ఎర్రని దీపాన్ని దాటితే అతడు తప్పు చేసినని చెప్పుటకు నేను సిగ్గుపడను. అతనికి టికెట్ ఇచ్చుటకు నేను సిగ్గుపడను. అది నా యొక్క విధి. ఎందుచేతనగా నగరము ద్వారా నేను జీతం పుచ్చుకుంటున్నాను. నేను నగరం వలన బ్రతుకుతున్నాను. నగరం వలన నేను అధికారం పొందుకున్నాను.
అతను త్రాగిన వాడిని కాదు లేక అతని విషయం ఏమైందని కాదు వారు నాకు సహకారము ఇవ్వాల్సి ఉంది నాయక స్థానములో నేనుంటాను ఎందుకనగా నేను పోలీసును నేను ఇది చేయటకు నియమించబడ్డాను లేక ఇది చేయటకు అధికారం పొంది ఉన్నాను నీవు చట్టాన్ని నియమాలను తీసుకొని అవి క్రమముగా ఉండటకు చూడవలసి ఉన్నది అలాగినట్లయితే నేను క్రైస్తవునైనట్లయితే ఆత్మతో నింపబడిన వాడినైతే ఆయన నిన్న నేడు యుగ యుగముల ఒక్కటి రీతిగా ఉన్నాడను ఏసు క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్ష్యమును వహించిన వాడినైతే ఇలాంటి దయ్యములు నిన్ను ఇటు అటు తొలికించుటకు అనుమతించకు నీవు ఇది చేయవద్దు నీవు అది చేయవద్దు అని చెప్పవు నీవు అది చేయి గమనిస్తున్నారా మనకు శక్తి లేదు ఒక్క కారు నిలుపు చేయటకు ఆ పోలీసుకు హక్కు లేదు అది సుమారు 300-400 శక్తి గల మోటార్ శక్తి గలది దానికి అతను ఏమి చేయగలిగాడు చేయగలడు అతనికి అధికారం ఉన్నది అదే సంఘం ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానము వలనను మరియు ఆయన యొక్క వాగ్దాన వాక్య వలనను మనము అధికారమును కలిగి ఉన్నాము హల్లెలూయా నేను చేసిన కార్యములు మీరును చేయుదురు వీటికంటే మీరు మరెక్కువ చేయుదురు ఎలియనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక ఈ తరములో ఆయన గురించి సిగ్గుపడవద్దు పాప భరితమైనది భీభత్సాన్ని కలిగింపచేయనది భూమి మీద ఏనాడు లేనటువంటి ఆ ఒకరి తరం ఈ పాప భరితమైన వ్యభిచార సంబంధమైన కంపుకొట్టు గాయలతో నిండిపోయిన ఈ తరములో ఆయన గురించి సిగ్గుపడవద్దు అన్ని కూడా అశ్లీలము కాని ప్రతిదీ అశ్లీలమైపోయినది దేశముల రాజకీయాలు మురికి రాజ్యాలు ముక్కలైపోయినవి ఆఫ్రికాలోని అక్కడ అడవుల్లో గుంపులుగా వెళ్లు వేటగాళ్లు రాక్ అండ్ రోల్లు ఊగుతూ తొగుతూ పాడువారైన ఎల్విస్ ప్రిస్లే ప్యాట్ బోన్ అలాంటి వారి పాటలు వినటానికై ఉన్నత శక్తివంతమైన రేడియోలు వారికి ఉండవలసి ఉన్నది అనాగరికులు పల్లెటూరి వాళ్లు వారి నటన చూచుటకు వారి తలలు ఊపుతూ వారు అలా ప్రవర్తించుట చూచుటకు ఆ అనాగరికులు నిలబడి వారిని చూస్తారు అయితే మీరు చూడండి ప్యాట్ బోన్ ఎల్విస్ ప్రిస్లే రిక్కీ నెల్సన్ లాంటి అమెరికా వారు కాదు అలాంటి వారు వారు కాదు వారు ఆ రకమైన యూదా వంటి వారు కాదు అయితే చూడండి అది ఒక ఆత్మ ఈ ఆత్మ అమెరికాలోనే మాత్రము కాదు కాని వారిని అర్మగెద్దోను యుద్ధమునకు తెచ్చుటకు అది ప్రపంచమంతా పలకిపోయినది వారు ఆ విధంగా నటిస్తారు వారు ఏ దేశం నుండి వచ్చిన వారైనా ఆఫ్రికా ఇండియా అది ఏదైనప్పటికీ ఆ నీచమైనది భూమి అంతటా ప్రాగిపోయినది అది ఒక్క మనుష్యుడు స్థాపించడం వలన ఆ విధముగానే సువార్త సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి లోకమాంతటా వ్యాప్తి చెందిపోయినది దేవుడు తన పెళ్లి కుమార్తెను పిలుచుచుండగా దయ్యం ఒక సంఘాన్ని పిలుచుచుండగా వేర్పాటు సమయం ఇప్పుడు జరుగుచున్నది నేను పెళ్లి కుమార్తెలో భాగమవుతును కాక ప్రార్థించుకుందాము ప్రేమిన దేవా ప్రభువా గోడ మీద చేవరాతను మేము చూస్తున్నాము మేము కడవరి కాలంలో ఉన్నాము గంభీరమైన విషయాలు ముందు పెట్టబడి ఉన్నవని మాకు తెలుసు ఆయనను ఇక్కడ ఒక చోట ఈ గజిబిజిలో జీవానికి నిర్మించబడిన యథార్థవంతులైన వారు ఇక్కడ ఉన్నారు ఒక్కరికి లేక ఇద్దరికైతే ఇది అసాధ్యమవుతుంది అయితే దేవా మేమందరం కలిసి మా శక్తి కొలది అన్ని మూలల్లో మేము విస్తరింపచేసుకుని యేసు వచ్చుచున్నాడన్న శుభవార్తను చిన్న రొట్టెను చిన్న వాక్యమును అలా విస్తరింపచేయదుము కాక ఎక్కడైతే పక్షులున్నవో అవి ఆ ఆహారాన్ని అనుసరిస్తవి అది టేపు ద్వారా వచ్చినా లేక అది ఒక మాట ద్వారా లేక సాక్ష్యం ద్వారా వచ్చినా పక్షిరాజులు వాటి యొక్క ప్రధాన కార్యాలయములకు దానిని వెంబడిస్తూ వచ్చును ఎందుకనగా అది ఇలాగూ వ్రాయబడినది పీనుగ ఎక్కడ ఉన్నదో పక్షిరాజులు అక్కడ చేరును అని ప్రియమైన దేవా మేము భుజించు నిజమైన పీనుగవు నీవే అని మాకు తెలుసు నీవు వాక్యమయ్యున్నావు ఆ వాక్యం శరీరధారి మా మధ్య వసించను దేవా మేము వాక్యమును వెదలచుండగా నిజమైన పక్షిరాజులు దాన్ని కనుగొను కాక అని మేము ప్రార్థిస్తున్నాము ప్రజలెదుట భక్తిహీనులు వివిధ భావాలు గలవారు మత సంబంధులు వారైనను వారి ఎదుట మేము నిలబడినప్పుడు మేము సిగ్గుపడకుందుము కాక పావులు తిమోతికి చెప్పినట్లుగా మనము సమయమందును అసమయమందును ఖండించుము గర్ధించుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశముతో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యం నుండి కల్పనా కథల వైపునకు తిరుగుదురు దేవా మేము అటువంటి దినమును జీవించుచున్నాము అది జరుగుట చూచు వరకు నేను జీవించుటకు నీవు అనుమతిచ్చావు ఈ దినాన ఈ మందిరం యొక్క మూలరాయిగా అది ఇక్కడే వేయబడి ఉన్నది
33 సంవత్సరాల క్రితము. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. ప్రభువా, నిన్ను కలుసుకుంటూ ఇక్కడ ఒక్కరైనా ఉండినట్లయితే, నీ యొక్క వాక్యముతో ఏకీభవించక ఉండిన వారు ఉన్నట్లయితే, వారు నిన్ను ముఖాముఖిగా కలుసుకోలేదు. నీవు కేవలము ఒక మూఢభక్తో ఏదో ఒకటి ఏదో అను ఒక అంగీకారానికి ఒక రకమైన గుర్తు కాదు అని వారు ఎరగలేదు. అయితే జీవముగల దేవుని కలిసి ఉన్నారు. ప్రభువా, వారు ఇది చేయనట్లయితే వారిప్పుడే అది చేదురుగాక. నువ్వు ఎంతో సమీపస్తునుగా ఉన్నావని నిన్ను మేము నమ్ముతున్నాము. వారెవరైనది నాకు తెలియదు, ఇక్కడ ఎవరైనది ఉన్నట్లుగా కూడా నాకు తెలియదు. అయితే నీకు కేవలము ప్రార్థించుటకే నేను నడిపించబడ్డాను. ప్రజలు నా మాటలు వినందుకు కాదు. అలాగైతే అది వేషధారణ ఆచారమవుతుంది. దేవుడు నన్ను క్షమించును కాక. నేను వేషధారణుగా ఉండటకు ఇష్టపడను. అయితే నా హృదయంలోని విధేయతతో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. ఏ ఉదయం నీవు ఎవరితో మాట్లాడి ఉన్నావో అతడు కాని ఆమె కాని వారి విధేయతతో సిగ్గుపడకుండా ఉండును కాక. కానీ వారి యొక్క హృదయాంతరంగమందు నిన్ను ఇప్పుడే స్వీకరించరు కాక. ఈ సాయంకాలం వచ్చి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని ప్రతి ఒక్క వాక్యమును ప్రతి వాక్యమును అనుసరించరు కాక. వారు మరో విధముగా బాప్తిసం తీసుకున్నట్లయితే, చిలకరింపు కృంభరింపు మొదలైనవిగా తీసుకున్నట్లయితే, జ్ఞాపకముంచుకోండి, ప్రభువా మేము కూడా నీవు ఇలాగ చెప్పియుంటివి గ్రంథంలో నుండి ఒక్క మాటను తీసివేసినట్లయితే, దానికి ఒకటి కలిపినట్లయితే, జీవ గ్రంథంలో నుండి వారి భాగము తీసివేయబడును. అతనెంతగా ప్రయత్నించి వచ్చి అతని పేరును పుస్తకంలో పెట్టినప్పటికీ అది పనిచేయదు. మేము విధేయతో నమ్మకంగా ఉందము కాక. భువా, ఇప్పుడు వారు నీ హస్తాల్లో ఉన్నారు. నీకు సరిపడతారని నీవు చూచినట్లుగా నీవు వారి ఎలా చేయము, ఎందుకనగా వారు నీవారై ఉన్నారు. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామములో ఇప్పుడు మనం తలవంచి ఉండగని మీరు ఎంతో బాధ్యతగా ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. 15 నిమిషాలు ఆలస్యమైనందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. మనం ఇప్పుడు జుంకారం చేద్దాం. నేను నిజంగా దేవుని కలుసుకున్నానా? అలా మీ హృదయాలలో మీరు ఆలోచించేయండి, విధేయతో ఆలోచించేయండి. కారణం బహుశా అనేక సార్లు కాకపోవచ్చును. బహుశా ఇదే ఆఖరి సమయము కావచ్చును, ఆయన రాకడకు ముందు మనము కలయుటకు. స్నేహితులారా, ఇది ముగించబడినది. ప్రతి ఒక్క లేఖనము ముగించబడినట్లుగా అనిపిస్తుంది. అదే నీకు లేక నాకు ఇది ఆఖరి తరుణము కావచ్చును. రాత్రికి ముందే మనం వెళ్లవచ్చును. నన్ను గూర్చి నా మాటను గూర్చి నీవు సిగ్గుపడుచున్నావా? ఇప్పుడు మరణశ్రీ మీద నీవు పండుకొని ఉన్నావని ఊహించు. నీవు వింటావా? అలాగైతే ఎంతో ఆలస్యమై పులదేమో. అయితే ఇది సరైన సమయము కాదు. ఇప్పుడే ఇప్పుడు సమర్పణ చేసుకోవాల్సి ఉన్నదేమో. ఇప్పుడు నీ హృదయంలో దీనికి జవాబివ్వు. మనం తల్లవంచుకుందాము. మనం చేతులు పైకెత్తి మరి ఇలాగ చెప్దాము. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఆయన మనలను తీర్పు తీర్చుచున్నాడు. నేను వెళ్ళదని ప్రభువా, నన్ను నేరస్తునిగా నీవు కనుగొన్నావా? అలాగైతే నన్ను క్షమించుము. ప్రభువా, ఈ ఉదయం నన్నేమని తీర్పు తీరుస్తున్నావు? ప్రభువా, నన్ను పరీక్షించు. నా యందు ఏలాంటి అపవిత్రత ఉన్నదేమో చూడు. తండ్రి, ఈ ఉదయవేళ ఈ హస్తాలన్నిటికై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వారి యొక్క హస్తాలు ఎత్తకుండా ఎవరు ఉన్నట్లుగా నేను చూచట్లేదు.
ప్రభువా, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. ప్రభువా, నీవు కూడా కదలుకుంటున్నాను. ఎవరు కూడా చేతులు పైకెత్తకుండా ఉండలేదు. న్యాయ తీర్పు గుండా వెలుటకు వారు సంసిద్ధంగా ఉన్నారు. ప్రభువా, మాకు తీర్పు తీర్చుము. మాలో ఏదైనా తప్పున్నట్లయితే తండ్రి, అందుకై మమ్ము క్షమించుము. నీ కనికరం మా ఇళ్ల కనపరచుము. ఎందుకనగా కనికరం లేనట్లయితే మేము నీ న్యాయ తీర్పును ఎదుర్కొంటూ ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు నీ వాత్సల్యత ఉన్నది కనుక మేము ప్రార్థిస్తున్నాము. దేవా, నీ యొక్క వాక్య ప్రకారముగాను, నీ యొక్క వాగ్దాన ప్రకారముగాను నీవు మాకు తీర్పు తీర్చి మా పాపములు క్షమించుము. సువార్త నిమిత్తము సిగ్గుపడగా మా జీవిత దినములను మేము నీ కొరకే జీవించుదుము కాక. తండ్రి, ఇది నీ చిత్తమైనట్లే కూడికల కొరకై నేరుగా 3 ఆదివారాలు మేము ప్రారంభించుకుంటున్నాము. ప్రభువా, అందుకై మా హృదయాలను సంసిద్ధపరచుము. దేవా, నన్ను సిద్ధపరచు. నీకోసమై ఎంతో అవసరతలో నిలబడి ఉన్న వారిలో నేనొకడను. రానున్న ఈ దినాల్లో నేనేది చేయవలను, నేనేది చెప్పవలను వాటిలోకి నన్ను నడిపించుమని, నీవు నాకు మార్గము చూపించుమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రశస్త సహోదరుడైన నెవెల్ను నడిపించండి, మార్గము చూయించుము. అతను నీ యొక్క ధీరుడైన సేవకుడు ప్రభువా. మరియు సహోదరు మ్యాన్ను, మరియు సంఘ కాపర్లు, సంఘ పరిచారకులను, ధర్మకర్తలను, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నడిపించుము. ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచుము. నిజ క్రైస్తవ మార్గములో మేమున్నట్లు, నీ యొద్దకు పాపులను తెచ్చినట్లు, మే మెరిగిన దేవుని ఎరుగునట్లుగా సంఘ సభ్యులను తెచ్చినట్లు మమ్ము సమర్థులుగా చేయము. మేము వ్యక్తిగతంగా కలిసిన వారికి కూడా ఆయన వారి దేవుడుగా ఉన్నట్లు చేయము. తండ్రి, ఇది మేము చేయలేము. వారిని మేము లోనికి పంపలేము. అయితే నీవు పరిశుద్ధాత్మ సంఘ సభ్యులపైన, ప్రజలపైన కదలము. వెళ్లి నా కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకుని రమ్ము అను చిన్న అనుభవము గత ఉదయము నీతో నేను పొందినట్లుగా ప్రజల్లోండి తీసుకునము, సంఘములుండి తీసుకునము. ఆ పెళ్లి కుమార్తెను బయటికి లాగుము. ఇప్పుడు ప్రార్థనలో, ప్రభువా, నీవు రెబకాను పంపు. నేను ఎలియాజర్ వలే ఉంటాను. నమ్మకమైన సేవకునిగా నేను ఉన్నట్లు నాకు సహాయం చేయము. పరలోక యొక్క దేవుడు ఆయన దూతను నా ముందు పంపునుగాక. తద్వారా కార్యాలను, మేము విషయాలను సమకూర్చి ఆయన ఎన్నిక చేసుకున్న పెళ్లి కుమార్తెను మేము ఎన్నుకుందుము కాక. యేసు నామములో మేమిది అడుగుచున్నాము, ఆమేన్. కొద్దిగా ఆలస్యంగా మిమ్మల్ని ఉంచినందుకు క్షమించండి. ఇది 25 దాటింది. 25 నిమిషాల క్రితము నేను బయటకు వెళ్లవలసి ఉన్నది. అయితే యేసు నామము మీతో తీసుకుని వెళ్ళుడి అను పాత పాట మీరు ఇష్టపడతారా? అది బాగుంటుంది కదా. దానిని వీడ్కోలు పాటగా 33 సంవత్సరాల క్రితము నేను పాడాను. నీటి బాప్తిస్మము యోర్దాను తుఫాను ఒడ్డున నేను నిలబడి ఉన్నాను. ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నీవెక్కడికి వెళ్ళినా నీతో తీసుకుని వెళ్ళు. మీ ప్రకృతి వారితో కలస్పర్శ చేయుడి. ఈ రాత్రి కూడికను ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. 7:30 ఈ రాత్రి, 7:30 ఇప్పుడు ఒక వచనం మాత్రమే పాడుదాం, అవునా? అప్పుడు ఏమి చేస్తావు? ఈ కూటమి అయిపోయిన తర్వాత ఎవరైనా బాప్తిస్మలకు వస్తారా? అలాగైతే మీ చేయెత్తండి. బాప్తిస్మ పొందుకునేవారు ఇద్దరా? మంచిది. ఈ కూడికైన వెంటనే బాప్తిస్మ తీసుకునేవారు, మిగతా వారు ఎవరైనా బాప్తిస్మ తీసుకునగోరువారు. ఈ యొక్క ప్రతి కూటమిలో మనకు బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటవి. మీరు చేయవలసిన ఒకటే ఒకటి అడుగుట,
మేము మీకు బాప్తిసమిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు బాప్తిసమిచ్చుటకు మా యొక్క విధి, అది చేయుట మా యొక్క విధి. ఏ సమయంలోనైనా ఆనందముతో మేము చేస్తాము. బాప్తిసం తీసుకునే వారు కూడికైన వెంటనే గదిలోకి వెళ్ళండి. నేరుగా నీటి బాప్తిసం మనము నిర్వహిద్దాము. ఎవరైనా వారితో రావాలని అనుకున్నట్లయితే మీరు తప్పక రావచ్చును. మీరు మీ పాపములకు పశ్చాత్తాపడి యేసును మీ రక్షకుడిగా అంగీకరించిన వారు. సంవత్సరాల తరబడిగా మీరు క్రైస్తవులుగా ఉన్నావు, ఎన్నడూ వెలుగును చూడలేదు. ఇప్పుడు విడుదల వెలుగు వచ్చినది. ఒక స్త్రీ ఒక పెళ్లి కుమార్తె తప్పక పేరును ధరించవలసి ఉన్నది. యేసు చెప్పాడు, నేను నా తల్లి నామన వచ్చిన్నాను, మీరు నన్ను చేర్చుకునలేదు. అయితే మరి ఒకడు తన సొంత నామన వచ్చును, మీరతని చేర్చుకుందరు. అదే మీ యొక్క సంఘశాఖ. ఏ కుమారుడైనా తన తండ్రి నామమున వచ్చును, నేను నా తండ్రి నామమున వచ్చాను. పరిశుద్ధులు, మీరు మీ తండ్రి నామమున వచ్చారు. ఆయన పేరేంటి? తండ్రి యొక్క పేరేంటి? యేసు. ఆయన తండ్రి నామమున వచ్చును, మీరు నన్ను చేర్చుకోలేదు. ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తె ఆయన నామమును కలిగింటుంది. బ్రాయ్ అను పేరు గల ఒక స్త్రీని నేను తీసుకున్నాను. ఆమె బ్రహ్మమైనది. ఆయన ఒక పెళ్లి కుమార్తెకై రాబోతున్నాడు. నిత్యం నీటి కుంట ఎద్దుకు వచ్చుచున్నప్పుడు అది జ్ఞాపకముచ్చుకోండి. ఇప్పుడు మనం తల్లవంచుకుందాం. ఇక్కడున్న సహోదరుడు వెయిల్ మనము ఎరుగిన వాడు కాదు. అతడెంతో ప్రశస్తమైన సహోదరుడు. అనేకమైన కుటుంబంలో అతడు, అతని భార్య నాతో కూడా ఉన్నారు. ఇప్పుడు అతడు ఈ ప్రసంగాలు వ్రాస్తున్నాడు. అవి పుస్తక రూపంలోకి వెళ్తున్నవి. సహోదరుడు వెయిల్ మనం తల్లవంచి ఉండగా ప్రార్థన ద్వారా వీడ్కోలు చేస్తారా? A few weeks ago, I was under great anticipation, believing that I would get to come and have a meeting. But when I got the visa restricted, I wanted to come so bad. But I do believe that through God, dear God, I will minister again. In the name of the Lord Jesus. And the name of the Lord Jesus. Among the people of Africa. Yes. Among the people of Africa. God has promised God to give us the desire of our heart. And that's one of the desires of my heart. I can remember the great meetings here in Johannesburg. I remember the boy with the short leg coming along again, normal. And the lady, that little girl, was healed from a back condition, and her mother fainted and fell back in the car. That's my last cousin. Die dame wat gezond gemaakt was van die rugmoeilijkheid, hoe dat haar moeder die sleu geworden is. There's so many great things. Dat zijn baie goede dingen. No doubt that many of those people attended those meetings. Geen twijfel nu dat baie van die mensen hier daar die diensten bijgewoon. Are with the Lord now. Die wat daar die diensten bijgewoon is nu samen die heren. I've gotten old too since then. Ik heb ook een beetje ouder geworden hier gezien. It won't be too long till my time to go up. It's only about a long duty, so my time will come up to come. Then we will be together forever. Dan zal ons staan weer voor altijd. No visa. Dan zal er geen visa meer. I would feel like bringing a message. But it is written in the scripture. Maar dat is in de script geschreven. Even to Caesar the things that are Caesar's. But that any Caesar must see what any Caesar to come. And to God the things that are God. And on God must see what on God to come. I'm expecting to meet you here in a few moments. But for now, even a paar omelette you to ontmoet. Shake your hands. For your handdruk te geven. And have fellowship again together. En samen die gemeenschap weer te hebben. I appreciate all these fine men. Het was hier al jullie goede mannen.
I wish I had all my brethren in Africa here today. As well as I got all my brothers in Africa, vandaag hier gehad. Of all the denominations. Van alle gemeenschappen. That we could just get together and talk all evening. Dat ons net kon samenkomen en heel avond hier net kon praten. And I would like to hear what the Lord's been doing over here for you. Dat zou graag wel horen wat de Heer van u hier gedoen heeft. I would like to tell you what he's doing for us across the sea. En dat zou u graag wel vertellen wat de Heer voor ons daar aan het kanivater doen. Maybe he'll permit that someday. Misschien zal hij dat nog een dag toelaten. Until that day, tot daar die dag, I'll be praying for you. Zal ik voor u bid? And you be praying for me. En bid u voor mij. God bless you. De Heer zegen u.